అందులో అన్నీ చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ పరిచర్యకును ఆహ్వానించిన తండ్రి సమానులు బంగారాజయ్య గారికి యేసుక్రీస్తు పేరిట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తల్లిగారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సేవకులు మరి బాబీకి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఇక్కడున్న సహ సేవకులందరికీ మీ అందరికీ ఏసై పేరిట నా వందనాలు. హల్లెలూయా. అందరు బాగున్నారమ్మా? మళ్ళా మీ మధ్యకి రావడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. 2:30 పెట్టారు కదా వాక్యం, మంచి నిద్రలో ఉంటారేమో అనుకున్నాను, కానీ అందరూ బాగానే యాక్టివ్గా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆసక్తిని చూసి నాకు మంచి ఆసక్తి వస్తుంది. ఏమైనా తేడా వస్తుందేమోనని కాఫీ కూడా తాగా కొంచెం. హల్లెలూయా, చాలా సంతోషం. ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథాన్ని ఈ చివరి దినాల్లో కడవరి దినాల్లో ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయటం మనకు ఆశీర్వాదకరం. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. పదకొండు 12 వచనములు చదవాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు ధవలమైన మహాసింహాసనము, ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయి, భూమి ఆకాశములు అతని సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, జీవగ్రంథమంతు వ్రాయబడినట్టు కనబడని ఎడల, వాడు అగ్ని గ్రంథములో వేయబడును, అగ్ని కుండములో వేయబడెను, పడవేయబడును. దేవుడు మనందరితో మాట్లాడినట్లు ఒక్కసారి చేతులు అందరం కూడా కండ్లు మూసుకొని ఒక్కసారి కండ్లు మూసుకొని స్తోత్రం 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 అని అండి. అందరూ కూడా ఎలుగెత్తి స్తోత్రం చెబుదాం, ఆశపడదాం. మనందరము కూడా ప్రకటించువాడా, ఒప్పించువాడా, గ్రహింపు చేయువాడా, సమ్మతి గల మనసునిచ్చువాడా, వాక్య స్వరూపి సత్య స్వరూపి మాట్లాడు దేవుడా, సంఘమును కట్టువాడా, రాకడకు సిద్ధపరచువాడా, నీకు స్తోత్రమయ్యా. ఈ మధ్యాహ్న కాలం నేనే తగ్గిపోవాలి, మీరు హెచ్చించబడాలి. నేను మరుగైపోవాలి, మీరు ప్రత్యక్షం అవ్వాలి. నీ వాక్యమే పైకెత్తబడునుగాక, నీ వాక్యమే ఘనపరచబడునుగాక, నీ వాక్యమే బయలుపరచబడునుగాక. యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నామయ్యా, దేవదూతల పరిచర్యని కోరుకుంటున్నాము నాయన. స్వేచ్ఛగా మా మధ్య కదలాడండి పరిశుద్ధాత్మ, మీ శైలిలో మీ స్థాయిలో మీరు కదలాడి కార్యమును చేసి మహిమ పొందమని, నన్ను మమ్ములను రాకడుకు సిద్ధపరచమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అంతటా గ్రంథములు విప్పబడెను అనే మాటని యోహాను భక్తుని ద్వారా దేవుడు కడవరి కాలములో ఉన్న సంఘమునకు ఆయన ఒక హెచ్చరికగా తెలియపరిచిన ఈ ప్రకటన గ్రంథ సందేశాన్ని ఈ ఉపవాస దినాల్లో మీ ముందుకు తీసుకొని రావటానికి ప్రభు ఆత్మచేత నేను ప్రేరేపించబడ్డాను. హల్లెలూయా. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలంటే ప్రార్థనకే పెద్దపీట గనుక ప్రతి ప్రసంగం అది ప్రార్థనకు మనల్ని రేపాలి. ప్రసంగం ద్వారా ప్రార్థనకు మనం రెడీ అవ్వాలి. ఈ దినములంతా ఆ ప్రార్థనలో మనం పోరాడాలి. ఆ అంశం మనకి దొరకాలి, ఆ పాయింట్ దొరకాలి, దాని మీద పట్టుకొని కన్నీళ్లు విడవాలి. యాకోబు దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా ఏం చేశాడంటే పెనుగులాడి ప్రార్థన చేశాడు. చివరికి అతనికి ఒకే ఒక మాట, నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. మరి ఒక్క మాట పట్టుకొని రాత్రంతా అదే మాట పలికాడా, అదే మాట మాట్లాడా, ఆశీర్వదించు 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 రాత్రంతా అంటాడా? అనలేడు కదా. అంటే రాత్రంతా ఖచ్చితంగా అతడు చేసింది ఏమిటంటే ఆశీర్వదించమని అడిగి మిగతా సమయమంతా ఏడవటమే మూలుగులే అతడు కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు నన్ను వదులు అంటాడు. అక్కడ వదులు అంటే అర్థం ఏమిటంటే దేవుణ్ణి పట్టుకునే అంత పెద్ద చేతులేవి లేవు యాకోబుకి. యాకోబుని యాకోబు చేతులను దేవుణ్ణి పట్టుకునే అంత పెద్ద చేతుల. హల్లెలూయా.
ఈ విషయాన్ని దేవుడు మనకి ఎక్కడ వివరిస్తాడంటే హోషేయలో వివరిస్తాడు. తర్వాత చదువుకోండి, అతడు కన్నీరు విడిచి బతిమాలెను గనుక అతనికి దేవుడు బేతేలులో ప్రత్యక్షమయ్యెను. దేవునికి స్తోత్రం. అంటే పట్టుకున్నది ఏమిటంటే కన్నీళ్లతో పట్టుకున్నాడు. ఆశీర్వదించు అని అడిగి రాత్రంతా కన్నీళ్లు విడుస్తూ బతిమలాడుతూనే ఉన్నాడు. నువ్వు బతిమలాడటం ఆపుతావు ఆపు అని నేను వెళ్ళిపోవాలంటాడు దేవుడు. నువ్వు కన్నీళ్లు విడవటం ఆపు నేను వెళ్ళిపోవాలంటే కన్నీళ్లు విడవటం ఆపడే, బతిమలాడటం ఆపడే. ఆ కారణం చేత దేవుడే ఓడిపోయినట్లుగా, సరే నీ పేరు చెప్పు అని దేవుడు అడిగి యాకోబ్బెరి ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. యేసు క్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, మన ప్రార్థనలో మాటల కంటే కూడా మన కన్నీళ్ళే ఎక్కువ మాట్లాడాలి. మన కన్నీళ్ళు ఎక్కువ మాట్లాడాలి. హల్లెలూయా. మన ప్రార్థనలో మూలుగులు ఎక్కువ ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభువారి ప్రార్థనలో కూడా సందర్భం వచ్చింది కాబట్టి ఒక మట్టాల అని వెళ్తాను అంశంలోకి. యేసు ప్రభువారి ప్రార్థనలో కూడా ఆయన మహారోధనతో కన్నీళ్లతో ప్రార్థనలు, ఆ మాట చెప్పాలి, ప్రార్థనలు యాచనలు. ప్రార్థన అంటే మనకు తెలుసు, యాచన అంటే యాచించుకోవటం అంటే ఏమిటి, అడుక్కోవటమే. యాచకుల సంఘం అని ఒకటి ఉంటుంది, అడుక్కునేవారి సంఘం, యాచకులు. అందుకే నేను రాసుకున్నాను ఒక మాట నా బైబిల్లో పుస్తకాల్లో, యాచకుడే యాజకుడు అని రాసుకున్నాను. దేవునికి స్తోత్రం. క్రైస్తవ బిడ్డలు ఎవరు యాజకులు? యాచకుడే యాజకుడు. ఆ బలిపీఠం మీద బలి అర్పించిన తర్వాత యాజకుడు చేసే పని ఏమిటంటే ఈ ప్రజల పాపాన్ని క్షమించయ్యా. కాబట్టి యాచించుట అంటే బతిమిలాడుకోవటమే యేసయ్య చేసిన ప్రార్థనలో కూడా ముఖ్యమైనది. అందుకే రాత్రంతా ఒకటే మాట్లాడుతూ ఉండలేరండి, ఏడుస్తా గంటలు గడిచిపోవాలి, మూలుగులు ఇడుస్తా గంటలు గడిచిపోవాలి. అప్పుడే ఒక రాత్రంతా ప్రార్థనలో మనం గడపగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇక మాట్లాడుతుంటే అలిసిపోయి నిద్ర వచ్చేది. ప్రభు సన్నిధిలో మాట్లాడి ఇక మూలుగులు విడిచి ఇక ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిస్తే ఆ రాత్రంతా ప్రభువుని మనం పాదాలు పట్టుకోగలుగుతాం. కాబట్టి మన ప్రార్థనలో మూలుగులు ఉండునుగాక, యాచన ఉండునుగాక. దానికి సంబంధించి ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నది. అదేమిటంటే అంతటా గ్రంథములు విప్పబడెను. అంటే రేపో మాపో ఒక రోజు రాబోతుంది, యేసయ్య ప్రత్యక్షమయ్యే దినం రాబోతుంది అని సంఘమును తీసుకొని వెళ్లే రోజు రాబోతుంది. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది. ఆ తర్వాత ధవళ సింహాసనపు తీర్పు ఒకటి ఉండబోతుంది. హల్లెలూయా. నేటి క్రైస్తవుడు రాకడికి సిద్ధపడుతున్నారు అంటే ఈ దేవుని తీర్పును కూడా దృష్టిలో పెట్టుకొని ఆ తీర్పును గురించిన విషయాలను గ్రహిస్తూ ఆ తీర్పులో మనం ఏ వైపు నిలబడే వారిగా ఉండాలో ఇప్పుడే నిర్ణయం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే రేపు ధవళ సింహాసనం మీద యేసయ్య కూర్చుంటాడు, తండ్రి కూర్చుంటాడు. వీళ్ళు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళైనా మనం నిలబడి ఒకసారి వదిలే ప్రభువా అని సింహాసనం ముందు అడిగితే కావదో, ఛాన్స్ లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ తండ్రి ఎంత ప్రేమ గలవాడైనా, కుమారుడు ఎంత ప్రేమ కలిగిన వాడైనా, అక్కడ తండ్రి కుమారులు దేనిని బట్టి నడుస్తారంటే రాయబడిన గ్రంథములను బట్టి నడుస్తాడు. ఇక మాకేం సంబంధం లేదు, గ్రంథములు రాయబడిపోయినాయి. గ్రంథములు ఉన్నాయి ఎక్కడ, ఆ గ్రంథములను బట్టే యేసయ్య గాని తండ్రి గాని స్పందిస్తారు. ఇక అప్పటికప్పుడు జాలి పట్టడం, ప్రేమించటం, మనసు మార్చుకోవటం, హృదయం మార్చుకోవటాలు ఆ తీర్పు సింహాసనం దగ్గర ఇక లేవు, ఇక ఛాన్స్ లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ తీర్పుని మనం దృష్టిలో పెట్టుకొని ఏ వైపున మనం ఉండాలో మనం నిర్ణయించుకోవాలి. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట మీ జ్ఞాపకం ఉందా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ మాట చదవండి, 31 నుంచి. తన మహిమతో, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడవును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. చాలు. దేవునికి స్తోత్రం. అమ్మా గొర్రెలు ఎటువైపు ఉన్నాయి, కుడివైపా ఎడమవైపా? మనం ఎటువైపు ఉండాలి? హల్లెలూయా.
మన ప్రార్థన ఏదై ఉండాలంటే కుడివైపు నుండే కృప నాకు ఇవ్వయ్యా. హల్లెలూయా. సింహాసనం దగ్గర అయ్యా తీర్పులో కుడివైపున ఉండే కృప నాకు కావాలయ్యా. ఒక గొర్రెగా నేను బ్రతకాలి కానీ ఒక మేకగా నేను బ్రతకకూడదు. ఒక మేకగా తీర్పు పొందకూడదు, ఒక గొర్రెగా నేను తీర్పు పొందాలి. ఓ గొర్రెగా నేను మేకలలో నుండి వేరు చేయబడి కుడివైపుకు రప్పించబడాలి. హల్లెలూయా. ప్రభు రాకడ వస్తుందంటే కీలకమైంది ప్రార్థనే, ప్రార్థనే, ప్రార్థనే. అన్ని ప్రార్థన ద్వారా సంపాదించుకోవటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కుడివైపున ఉండే కృప ఇవ్వయ్యా అని అడగాలి. నేను ఒక మాట చెప్పిన, యేసు ప్రభు మనల్ని నిర్ణయించింది, ఎన్నుకున్నది ఎందుకంటే మనం ఆయన కుడి పక్కన ఉండడానికే నిర్ణయించుకున్నాడు. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం చూడండి. కీర్తనలు 45, ఈ కుడివైపును గురించి రెండు మాటలు చెప్తాను. కీర్తనలు 45, కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనం. నీ దయనొందిన స్త్రీలలో, కీర్తనలు 45:9, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఒఫీర్ అపరంజితో అలంకరించుకుని ఆహా నీ కుడి పార్శ్వం నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాజు ఎవరు? యేసయ్య. రాణి ఎవరు? సంఘం. సంఘం ఎక్కడ నిలబడిందంట? అంటే ఎప్పటి నుంచో దేవుని ఆశ తన సంఘం కుడి పార్శ్వమున నిలబడాలి, కుడి ప్రక్కన నిలబడాలి. హల్లెలూయ, హల్లెలూయ. ఒక్క మాట ఈ మధ్యాహ్న కాలం మన హృదయంలోకి ఈ ప్రారంభంలో తీసుకుందాం. అందరూ పెద్దలు చిన్నలు అందరి మాటలకించాలని నేను కోరుతున్నాను. అదేంటో తెలుసా? మనలను దేవుడు తన కుడివైపుకు తీసుకోవటానికి, తన కుడివైపుకు నడిపించుకోవటానికి ఆయన కలువరి సిలువలో ఎడం వైపుకు వెళ్ళాడు. ఆయన ఎడం వైపుకు వెళ్ళాడు. కుడివైపున ఉన్నవారు ఆశీర్వదించబడిన వారు, కుడివైపున ఉన్నవారే గొర్రెలు. మనల్ని కుడివైపుకు తేవటానికి సిలువలో ఆయన శాపగ్రాహిగా మార్చబడ్డాడు. ఆయన శాపములోనికి వెళ్ళాడు. శాపమే తెలియని వాడు ఈ భూమి రవ్వంతయు కలుగు చేయకముందే పర్వతములు పుట్టకమునిపే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన కార్యములన్నిటిలో ప్రథమమైన దానిగా కలుగు చేసుకొని ఆయన తండ్రి అంట కుడి పక్కన కూర్చోబెట్టుకొని ప్రధాన శిల్పిగా ఆయన వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిత్యము ఆనందిస్తున్నటువంటి ఆ సమయంలో నువ్వు కిందకెళ్ళాలి కుమారుడా. ఎందుకయ్యా? ప్రజలందరి కోసం నువ్వు ఎడం వైపుకు రావాలి. ప్రజలను కుడివైపుకు తేయటానికి నువ్వు ఎడం వైపుకు వెళ్ళాలి. ఏమిటయ్యా అది అంటే, నువ్వు మ్రోను మీద శాపగ్రాహిగా వ్రేలాడాలి. ప్రజలందరి పాపం నీ మీద పడాలి. నువ్వు శాపము అనుభవించాలి. నువ్వు శాపగ్రాహిగా మారిపోవాలి అని యేసు ప్రభుతో చెప్తే యేసయ్య కాదనకుండా భూమి మీదకి వచ్చాడు. మన కోసం మనల్ని కుడివైపుకు రప్పించటానికి ఆయన ఎడం వైపుకి వెళ్ళాడు. ఆయన కలువరి సిలువలో పచ్చి రక్తపు మాంసపు ముద్దైపోయాడు. కుడివైపు అనే స్థానం మనకి దక్కించుటకు లేక ఇచ్చుటకు ఆయన చేసిన గొప్ప త్యాగం ఆయన సిలువ మరణమే. చిన్నది కాదండి. రేపు సింహాసనం దగ్గర తీర్పులో కుడివైపున గొర్రెలు నిలబెట్టండి. కుడివైపున ఉన్నవారు ఆశీర్వదించబడినవారు, కుడివైపున ఉన్నవారు తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారు అనే మాట చెప్పటంలో ఎంత త్యాగం ఉందంటే, మనందరం మనం తెలియకుండానే ఆదాం వల్ల ఎడమకు వచ్చేసాం. ఆదాం వల్ల ఎడం వైపుకు వచ్చేసాం. పాపం వల్ల, శాపం వల్ల ఎడమకు వచ్చేసాం. ఇప్పుడు ఎడం వైపున ఉన్న వారందరినీ కుడివైపుకు తీసుకుని వస్తున్నాడు. పుత్రుడు, కుడి చేతి పుత్రుడు, దుఃఖపుత్రుడు అనే పేరుని యాకోబు ఒప్పుకోల. ఏమిటి, నా పిల్లోడికి దుఃఖపుత్రుడు అని పేరు పెడతారా? బెనోనియా? నో, నా కుమారుడు బెన్యామీను, అతడు కుడి చేతి పుత్రుడిగా ఉంటాడు. నేను ప్రకటిస్తున్నాను, నా వైపు చూడండి, యాకోబు కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ. యాకోబు కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. యాకోబు కంటే గొప్ప దేవుడు ఇక్కడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితమే కానీ, నీ పరిస్థితులే కానీ, నీ కుటుంబమే కానీ, నీ తల్లిదండ్రులే కానీ, నీ భర్తే కానీ, నీ భార్యే గారు ఉన్నాడు. ఆయన నీ పేరు మార్చేస్తున్నారు. నువ్వు కుడి చేతి పుత్రుడుగా మార్చిపోతున్నావు అంట, ఆశీర్వదించబడిన వారిగా. ఎంత చరిత్ర ఉందండి బాబు కుడివైపుకి. దేవునికి స్తోత్రం. యాకోబు కంటే గొప్పవాడు ఊరుకోడు, ఏసై ఊరుకోడు. ఆశీర్వాదంలోకి తీసుకొస్తాడు, కుడివైపుకు తీసుకొని వస్తాడు. స్టెఫను కూడా రాళ్లతో కొట్టబడేటప్పుడు పరలోకాన్ని చూస్తున్నప్పుడు ఏసై ఎక్కడ నిలబడ్డాడు? కుడి పార్శ్వమున నిలబడ్డాడంట. జయించు వాణ్ణి నాతో కూడా అక్కడ కూర్చోబెడతాను సింహాసనమందు.
ఆమేన్ హల్లెలూయా కాబట్టి మీ ప్రార్థన విషయంలో ఒక ప్రార్థన విషయం ఏదై ఉండాలంటే కుడి వైపున నేను నా కుటుంబం ఉండాలయ్యా నేను నా సంఘం ఉండాలయ్యా నేను నా దేశం ఉండాలయ్యా మేము కుడి వైపున సింహాసనం దగ్గర తీర్పులో ఎడమ వైపుకు మేము వెళ్ళకూడదు మేకల గుంపులోకి మేము వెళ్ళకూడదు హల్లెలూయా ఇది ఎప్పుడు చేసుకోవాల్సిన ప్రార్థన ఇంకా రాకడలో ఎత్తబడక మునిపే చేయవలసిన ప్రార్థన ఆ రహతను పొందాలి ఆ కృపను పొందుకోవాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆ కుడి వైపుకు రావాలి అంటే అంతట గ్రంథములు విప్పబడ్డాయి అని రాస్తుంది ఈ గ్రంథములు ఎన్ని వాటి పరిస్థితులు ఏమిటి అని మనం గమనిస్తే దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా గ్రంథములు దేవుని బిడ్డలారా కొన్ని వ్రాయబడిన గ్రంథములు కొన్ని వ్రాయబడుచున్న గ్రంథాలు వ్రాయబడిన గ్రంథాలు అనండి అవేమిటంటే ఒకటి జీవ గ్రంథం రెండవది దినముల గ్రంథం మూడవది ఏడు ముద్రలు కలిగిన గ్రంథం ఇంకేమైనా ఉంటే రాయబడిన గ్రంథాలు ఇక రాయబడుచున్న గ్రంథాలు క్రియల గ్రంథం మన క్రియలన్నీ రాయబడుతున్న గ్రంథం దేవునికి స్తోత్రం వ్రాయబడిని ఉన్నాయి వ్రాయబడుచున్న గ్రంథాలు ఉన్నాయి ఈ రెండు గ్రంథాలను ఈ రెండు గుంపులను మనం చూసుకుంటూ ఈ గ్రంథాలను చూసుకుంటూ మన భక్తి ముందుకు తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే అంత అకౌంట్ అయిపోతుంది అంత రాసేస్తున్నాడు దేవుడు హల్లెలూయా ఆల్రెడీ రాసి పెట్టాడు ఇప్పుడేమో రాస్తున్నాడు పరలోకంలో దూతలు పెట్టాడు ఆ దూతలు కొంతమంది రాసే దూతలు కొంతమంది చదివే దూతలు ఇలా పలు రకాల దూతల పరిచర్య పరలోకంలో ఉంది భూమి మీద ఉండగానే ఆ పరలోకపు పైనున్న వాటిని వెతుకుతూ ఆ పరలోకపు అనుభవాల్ని మనసులో పెట్టుకొని మనం సాగాలి మన పితరుడైన అబ్రహామే పరలోకములో ఉన్న 12 పునాదులు గల పట్టణాన్ని చూస్తూ అతడు భూమి మీద బతికాడు మన పితరుడు అబ్రహామే పరలోకాన్ని చూసి బతికితే మనం ఏం చూసి బతకాలి మన డబ్బునా మన బంగారాన్నా మన వెండినా మన కులాన్నా మన మతాన్నా మన ఉద్యోగాన్నా మన ఆస్తిపాస్తులనా ఏమి చూడాలి మనం కూడా పరలోకములో ఉన్న ఆ అనుభవాలను చూస్తూ మనం బ్రతకాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి వ్రాయబడిన గ్రంథాలు వ్రాయబడుచున్న గ్రంథాలు ఈ రెండు పోట్ల ఈ రోజు రేపు ఈ విషయాలు నేను మీ ముందు తీసుకొని వస్తాను స్తోత్రం చెప్పండి ప్రియులారా ఈ వ్రాయబడిన గ్రంథాల్లో ముఖ్యమైనది ఏమిటంటే జీవ గ్రంథం అనండి అందరూ ఇది జగత్తు పునాది వేయబడకును పేరు రాయబడిన గ్రంథం ఇది అందులో పేర్లు రాసి పెట్టాడంట దేవుడు అందుకే ప్రకటన గ్రంథం 20:15 ఆ హెచ్చరిక చదవండి ఒకసారి ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును చాలు హల్లెలూయా అంటే ఇప్పుడు తీర్పు దగ్గర మన పేరు ఎక్కడ ఉండాలి చెప్పట్లేదు ఎవరు ఆశ్చర్యం అద్భుతం ఏంటో తెలుసా మనందరి పేర్లు ఇప్పుడు జీవ గ్రంథంలో ఉన్నాయి గనుకే మనందరం ఇక్కడ కూర్చోగలిగాం రక్షణలోకి వచ్చాం బాప్తిసంలోకి వచ్చాం కృప పొందుకున్నాం ఆ పేరు లేని వాళ్ళు అయితే ఆ కృపలోకి రారు సద్దాం హుస్సేన్ పేరు లేదు బిన్ లాడెన్ పేరు లేదు స్తోత్రం చెప్పట్లా హల్లెలూయా ఇంకెవరైనా వీరప్పన్ను ఇంకోళ్ళు వాళ్ళ పేర్లు లేవు వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళ పేర్లు అసలు యేసుప్రభు పేరెత్తలేదు వాళ్ళు అసలు కానీ వాళ్ళు ఎవరు ప్రపంచాన్ని గెలిచిన వాళ్ళు ద గ్రేట్ అలెగ్జాండర్ ద గ్రేట్ ద హిట్లర్ వీళ్ళందరూ ఎవరండి ప్రపంచాన్ని గెలిచిన వాళ్ళ పేరు లేవు కానీ రోజు చింతపండు సారు పచ్చడి కలుపుకునే మన పేరు ఉంది దేవునికి స్తోత్రం మామిడికే పచ్చడి చాలు అసలు ఎండాకాలం పట్టుకొని వర్షాకాలం అంతా తినమన్నాడు దేవుడు హల్లెలూయా ఎండాకాలం తింటే వేడి చేసిద్దని వర్షాకాలం తినమంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం మామిడికే పచ్చడి లేకుండా తినం అసలు మనం పచ్చడి ఉంటే చాలు మనకి ఆడికి పంచ పరవన్నాలు ఉన్నా సరే నరకానికి వెళ్ళిపోయారు అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు పాతాళానికి దిగిపోయారు అంటే జీవ గ్రంథములో మన పేరుని కులాన్ని బట్టి రాయలేదు మతాన్ని బట్టి రాయలేదు మనం ఎందులో అర్హులను బట్టి రాయలేదు కేవలం ఆయన ఉచితమైన కృపతో ఆయన ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు హల్లెలూయా అందుకే నీకు ఎందుకయ్యా నేనంటే ప్రేమ అంటే ఆయన దగ్గర జవాబు ఉండదంట ఎందుకు నేనంటే నీకు ప్రేమ ఎంత అంటే అసలు జవాబే ఉండదంట దైవజీవులు రాజుబాబాయి గారు రాశారు ఆ చరణం అద్భుతంగా ఉంటుంది హల్లెలూయా పాడమంటారా ఒక పలప పర్లేదా దేవునికి స్తోత్రం హల్లెలూయా నన్ను ఎందుకు ప్రేమించినావో నాలో ఏ మంచి చూశావో
ఏ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను అడగలేరనా. హల్లెలూయా. ఆనైందా? ఆనైతే ఒకటి పట్టుకో, అంటే సి మైనర్ పట్టుకో నాన్న, సి మైనర్ పట్టుకో. ఏ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను అడగలేరనా, ఏ జవాబు చెప్పలేవయ్యా, అడిగి అడిగి అలసిపోయినా, నన్ను ఎందుకు ప్రేమించినావో, నాలో ఏ మంచి చూశావో, ఏ మంచి నాలో లేకున్నా పాడండి, ఎవరు నిన్ను అడగలేరనా, ఏ జవాబు చెప్పలేవయ్యా, అడిగి అడిగి అలసిపోయినా, నీ ప్రేమనే పాడనా నాశనే చెప్పనా, నీ ప్రేమనే పాడనా నాశనే చెప్పనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, గుండెలో నిండి ఉన్న ప్రేమనే పాడనా, మనస్సులో దాచుకున్న ఆశనే చెప్పనా. హల్లెలూయా. నేను ప్రశ్న అడుగుతాను చెప్పండి, ఇస్సాకుకి ఇద్దరు పిల్లలు పుట్టారు, యాకోబు ఏషా. యాకోబు గురించి దేవుడు ఏమన్నాడంటే యాకోబును ప్రేమించి తిని ఏషావును. ఈ రెండు ఈ పని యాకోబును అడిగి చేశాడా దేవుడు? యాకోబు నిన్ను ప్రేమిస్తున్నా అని అడిగాడా? అసలు మనల్ని అడగకుండానే ఆయన మనల్ని ప్రేమించాడు. అసలు మనకు పరిచయం లేదు, అసలు ఆయన ఎవరో మనకు తెలియదు. యాకోబును అంటాడు, నిన్ను ప్రేమిస్తున్నాను యాకోబు, ఏషావు నేను ద్వేషిస్తున్నాను. మనల్ని ప్రేమించటంలో ఒక హేతు కానీ ఒక కారణం కానీ లేదు. పలానా కారణాన్ని బట్టి నేను ప్రేమిస్తున్నాను కాదు, మన పేర్లు జీవ గ్రంథంలో రాశాడు. అలా రాయటానికి మనమేం మంచోళం అని రాయలేదు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, వారు పుట్టి ఇంకా మేలైనా కీడైనా చెయ్యక ముందు యాకోబును ప్రేమించి తిని యాకోబు ఏసావును ద్వేషి. అలా పుట్టి ఇంకా మేలు చేయలేదు, కీడు చేయలేదంట, కానీ యాకోబు మీద ప్రేమ, ఏసావు మీద ద్వేషం అంట. ఎవరన్నా మేలు చేస్తే ప్రేమించవచ్చు, కీడు చేస్తే ద్వేషించవచ్చు. అసలు వాళ్ళు మేలు చేయలే కీడు చేయలే ఇంకా పుట్టి, వారు పుట్టి ఇంకా మేలు మేలైనను కీడైనను చేయక ముందే మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, మన పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పది. హల్లెలూయా. మధ్యలో ఎప్పుడో పెళ్లి వయసు వచ్చినప్పుడు పెళ్ళి అవ్వగానే భర్త బాగా ప్రేమించేసే భర్త దొరికాడు, అబ్బా ఎంత ప్రేమించాయని అనుకుంటాం. ఏడు మధ్యలో పెళ్లి వయసు వచ్చినప్పుడు అసలు అంతకుముందు తల్లి ప్రేమించింది, తండ్రి ప్రేమించారు, అంతకుముందు అన్నదమ్ములు ప్రేమలు కూడా ఉన్నాయి. మనకు ఒక ప్రేమ పరిచయం అవగానే అబ్బా ఈ ప్రేమ ఎంత గొప్పది అని మనం అనుకుంటున్నాం. కానీ అసలు జగదుత్పత్తికి ముందుగానే ఆయన మనల్ని ప్రేమించాడంట. జీవ గ్రంథమందు మన పేర్లు రాశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు వర్తమానం వినాలి. మన పేర్లు రాశాడు కదా, మన పేర్లు బట్టి మనల్ని రక్షించాడు కదా, అయినా హెచ్చరిక ఏంటో తెలుసా? ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. మరి రాశారు కదండి, ఇంకెందుకు భయం? ఎందుకు భయం అంటే, రాసిన తర్వాత మరలా తుడిచిపెట్టే అవకాశాలు ఉన్నట్టు బైబిల్లో కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే కీలక సమావేశం ఈ మాట. అసలు ఈ ఉపవాస ప్రార్థనలో మంచి ప్రార్థన అంశం, ఇంపార్టెంట్ ప్రార్థన అంశం ఏమిటంటే, యేసు ప్రభు గ్రంథముల దగ్గర కూర్చొని ఆయన ఎరేజర్ పట్టుకొని కూర్చొని ఉన్నాడు. జీవ గ్రంథాన్ని ఓపెన్ చేసుకొని దేవీనగర్
దేవినగర్ పేరు సాంబయ్య సురేష్ ఈ పేర్లు ఉన్నాయి కదా, ఆ రబ్బర్ పట్టుకొని కూర్చొని ఉన్నాడు ఎవరి పేరు తుడిపేద్దామని. ఆయన చేతిలో ఒక ఎరైజర్ ఉందండి బాబు, ఆయన తుడిపేద్దామని కూర్చున్నాడు. రాసింది ఆయనే, తుడిపేసేది ఆయనే, మరి ఆయనే అన్ని చేస్తాడు, ఆయన ఇష్టమండి. అందుకే కుడివైపున ఉండే కృప పొందాలి అని అంటే, అయ్యా జీవ గ్రంథంలో నా పేరు కడబోర శబ్దం మోగే వరకు ఉండాలి నాయన, ఆ చివరి దినము వరకు ప్రభువా నా పేరు నిలిచి ఉండాలి. హల్లెలూయా. అంటే రక్షణ పొందాను, బాప్తిజం పొందాను, సంఘానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానుక ఇచ్చాను, దశంభాగం ఇచ్చాను, పరిచర్య చేస్తున్నాను, అయ్యా అన్నీ చేస్తున్నాను కదా, మన మా పేరు ఉంటుందా? అవన్నీ చేసిన ఒకవేళ పేరు తుడిచిపెట్టబడే అవకాశం ఉంటుంది. కానీ ఈ పూట ఒక 5 విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను, లేఖనబద్ధంగా వాక్యానుసారంగా. ఆ లేఖనానుసారమైన ఆ 5 కార్యాలు గనక మన జీవితంలో జాగ్రత్త పడగలిగితే, చేయగలిగితే, నిశ్చయంగా మన పేరు జీవ గ్రంథంలో భద్రంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. తుడిచిపెట్టబడే అవకాశమే లేదు అసలు. హల్లెలూయా. చెప్పట్లేదే ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. జీవ గ్రంథంలో పేరు ఉండాలనుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మరి చెప్పని వాళ్ళ సంగతి నాకు తెలీదు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, జీవ గ్రంథమందు మన పేరు నిలిచి ఉండాలి అంటే మనం ఎలా బ్రతకాలి? జీవ గ్రంథం నుంచి పేరు తుడిచేసే అవకాశాలు ఉన్నట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. అందులో మొదటి మాట మీరు చదవాలి, నిర్గమాకాండం 32వ అధ్యాయం. ఆ 5 సంగతుల్లో మొదటిది నిర్గమాకాండం 32 చదవాలి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా. అయ్యో వారి పాపమును ఒకవేళ పరిహరించితివా. లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు. నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. చాలు, మీ తల పైకెత్తండి. హల్లెలూయా. ఇది ఎవరి ప్రార్థన అంటే మోషే ప్రార్థన. వినాలి అందరు తల పైకెత్తి. మోషే సకల విద్యాశాస్త్రంలో ప్రవీణుడు, చాలా జ్ఞానవంతుడు. అప్పటికే సముద్రం జీలిపోయింది, అప్పటికే మన్నా గురిసింది, అప్పటికే మేఘం వచ్చింది, మహిమగల సేవలో సాగిపోతూ ఉన్నాడు. అగ్నిలోంచి దేవుడు మాట్లాడితే సీనాయి కొండ మీదకి వెళ్ళి అగ్నిని చూసిన వాడు. హల్లెలూయా. ఇన్ని జరిగిన తర్వాత ఒక్కసారిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి పరుగు పరుగున ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఈ ప్రజల పాపమును పరిహరించితివా, సరే లేని ఎళ్ళ నీ గ్రంథములోంచి నా పేరు తుడిచేయి. అంటే మోషేకి ఏం తెలిసిపోయింది? రాయటం ఉంది. అనట్లేదు మీరెవరు, రాయటం ఉంది అంటే తుడిచి వేయి అని అన్నాడు. అంటే అంతకుముందు ఎవరినో తుడిచేశాడు ఆయన. ఆ విషయం మోషేకి కొండ మీద బయలుపరిచి ఉంటాడు. హల్లెలూయా. 40 రోజుల్లో ఎన్ని సంగతులు బయలుపరిచాడు మోషేకి. ఆది కాండం నుంచి మొత్తం సృష్టి ఆరంభం నుంచి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించను అక్కడి నుంచి మొదలుపెట్టి మొత్తం పంచకాండాలు దేవుడు చెప్పాడు. ద్వితీయోపదేశం కాండం దాకా రాపించింది దేవుడే మోషే ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంభవాలన్నిటిలో జీవ గ్రంథంలోంచి పేర్లు తుడిచేసినటువంటి సందర్భం కూడా మాట్లాడాడు కాబట్టి అది గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధికే వెళ్ళి ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ఈ ప్రజల పాపాన్ని దేవుడు క్షమించేయాలి, ఇక వెనక్కి తిరిగి చూడకూడదు, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. కాబట్టి నేను వెళ్ళి ఏం చెప్పాలి? ఏమి చెప్తే సక్సెస్ అవుద్ది? ఏ మాట మాట్లాడితే దేవుడు ఈ కార్యం చేస్తాడు? ఇక మోషేకున్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే, జీవ గ్రంథంలో పేరు ఉంటుంది, ఆ పేరు తుడిచేయి అని నేను అడిగాను అనుకో, దేవుడు ఆ పని చేయలేడు, నా పేరు తొడవడు, ఈ ప్రజల పాపం క్షమించేస్తాడు, అబ్బా భలే ఉంటుంది అని వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఈ ప్రజల పాపాన్ని పరిహరించావా, సరే లేని ఎళ్ళ నా పేరు. అప్పుడు దేవుడు, మోషయే జ్ఞానైతే దేవుడు అనంత జ్ఞాని. ఆయనేమన్నాడు తెలుసా? కిందకు చదువుమా. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గంధములో నుండి తుడిచివేయుదును. చాలు. హల్లెలూయా. మోషే అనుకున్నాడు అసలు ఇది గనక పెట్టాను అనుకో అప్లికేషన్, దేవుడు కాదండో ప్రజల పాపాన్ని క్షమించేస్తాడేక, ఎందుకంటే నా పేరు తుడిచివేయటం దేవునికి చాలా కష్టం, నా పేరు తుడిచివేయడు, నాకు ఆ నమ్మకం ఉంది, తుడిచివేయడు కాబట్టి వాళ్ళ పాపమే క్షమించేస్తాడు అనుకున్నాడు. కానీ ప్రభువే ఉన్నాడంటే, ఎవడు పాపం చేసాడో వారి పేరు తుడిచేస్తానన్నాడు దేవుడు.
ఇప్పుడు చెప్పండి, జీవగ్రంథంలో మన పేరు నిలిచి ఉండాలి అంటే మనం ఎలా బ్రతకాలి అనండి. ప్రతి క్రైస్తవుడు తప్పక ఈ మొదటి పాయింట్ని ఖచ్చితంగా గమనించాలి. అందుకు మనకు అర్థమయ్యే భాషలో మీకు చెప్తాను, అదేమిటంటే పరిశుద్ధతని కాపాడుకున్నవాడు పేరు కాపాడుకుంటాడు. చెప్పండి అందరూ, పరిశుద్ధతని కాపాడుకునేవాడు పేరు కాపాడుకుంటాడు. ఎందులో పేరు? జీవగ్రంథములో పేరు. అమ్మా వింటున్నారా? మన పరిశుద్ధతని మనం కాపాడుకుంటే జీవగ్రంథంలో పేరు కాపాడుకుంటాం. జీవగ్రంథములో పేరు కాపాడుకోవాలి అంటే మన పరిశుద్ధతని కాపాడుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధతని కాపాడుకోవడానికి ఓ రెండు విషయాలు, రెండు మార్గాలు మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం. అది వాక్యానుసారంగా ఒక వ్యక్తి తన పరిశుద్ధతని ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు కాపాడుకుంటూ బ్రతకాలి అంటే దేవుని యొక్క ఆలోచనలో నుంచే ఈ మాట మీ ముందు తీసుకొస్తాను. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం. హల్లెలూయా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 19-20 వచనాలు. నీవు మాతో మాట్లాడు, నీవు మాతో మాట్లాడు, మేము విందుము, మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము, మేము చనిపోతాం. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పను. మీరు పాపము చేయకుండునట్లు అనండి అందరూ. ఆయన భయము మీకు కలుగుటకు చాలు. మీ తల పైకెత్తండి. ప్రజలు పాపము చేయకుండా ఉండాలి అంటే ఏం కలగాలి? ఇప్పుడు సీనాయి కొండ దగ్గర ఎందుకండి ఆ ఉరుములు, సాంద్రమేఘం, ఆ భయంకరమైన తుఫాను, ఆ గాఢంధకారం, ఆ భూకంపం? ఏంటి, దేవుడు ఇంత భయంకరంగా దిగొస్తాడా? ప్రేమామయుడు, జాలి కలిగింది వాడు, దయామయుడు, కృపామయుడు అన్నాడు. ఆయన దిగొస్తుంటే శిలలు చిన్నాభిన్నాలు అయిపోతున్నాయి. ఆయన కిందకు దిగొస్తుంటే భూకంపం వస్తుంది, అగ్ని వచ్చేసింది. ఇప్పటికీ ఇస్రాయేల్ దేశం వెళితే సీనాయి కొండ ప్రాంతం అంతా పైన కాలిపోయి ఉంటుంది, నల్లగా మాడిపోయి ఉంటుంది. ఆ నల్లటి మచ్చలు అలా బారుగా కొండంతా కనబడతానే ఉంటుంది, నల్లగా మాడిపోయి. అంత భయంకరంగా సీనాయి మీదకి అగ్నిగా ఎందుకు దిగొచ్చాడు? మోషే అంటాడు, మీరు చూడక్కర్లా హెబ్రీ పత్రికలో, ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున అంటాడు. అంటే ఆ సీనాయి కొండ మీద వచ్చిన దర్శనం, ఆ దేవుడు దిగొచ్చిన రూపం, ఆ అగ్ని, ఆ ధూమము, ఆ పొగ, ఆ భయంకర పరిస్థితి ఎందుకు? ఏంటయ్యా ఇసా ఎందుకు అలా దిగొచ్చావు అని అంటే ప్రజలకు భయం కలగాలి. ఏం కలగాలంటండి? భయం కలగాలి. హల్లెలూయా. అంటే దేవుడు వలన ఒక మనిషికి భయము కలిగితే వాళ్ళు పాపం చేయరని దేవునికే తెలిసిన విషయం అంట. అందుకే ఆయన ఒక అగ్రిగా దిగొచ్చాడంట. ఈరోజు నీ ఉపవాస ప్రార్థనలో మనం పరీక్షించుకోవలసింది, పరిశీలించుకోవలసింది ఏమిటంటే దేవుని భయం ఎంత ఉంది మనలో? ఎంత అనేది తూకం తూచుకోవలసిన దినం ఈ దినం. దేవుని భయం ఉంటేనే మనం పరిశుద్ధంగా ఉంటామంట. పరిశుద్ధంగా ఉంటేనే జీవగ్రంథంలో పేరు కాపాడబడుతుంది. హల్లెలూయా. చెప్పండి చక్కగా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1-2 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి, మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలపోస్తులు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ దేవుని భయముతో ఏమి సంపూర్ణం చేసుకోవాలి? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు. కంప్లీట్ యువర్ హోలీనెస్. లెట్ అస్ కంప్లీట్ అవర్ హోలీనెస్ విత్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయముతో మీ పరిశుద్ధతని సంపూర్తి చేసుకోండి. శరీరానికి, ఆత్మకి కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని ఏం చేసుకోవాలంట? హల్లెలూయా. కాబట్టి దేవుని భయం ఎప్పుడు మనలో ఉండాలి. దేవుని భయముతో మనం నిండి ఉండాలి.
ప్రతి క్రైస్తవుడు ఉదయం లెక్కనే పరిశీలించుకోవాల్సింది, ఈరోజు నేను దేవునికి భయపడుతున్నానా, భయం నాలో ఉందా? హల్లెలూయా. యోసేపు ఏమంటాడు తెలుసా? నేను దేవునికి భయపడేవాడను, నేను దేవునికి భయపడేవాడను అంటాడు యోసేపు. దావీదు అడవిలో ఉన్న సౌలు విషయంలో అతన్ని చంపటానికి, అమ్మో అభిషేకించబడిన వాడిని నేను ముట్టను, ముట్టి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యం, ముట్టను. ఈ భక్తులందరూ భయం కలిగిన వాళ్ళు అండి. వీళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, యుద్ధ సూరులు సింహాలు చంపేస్తారు, ఎలుగుబంట్లు చంపేస్తారు, గొలియాతులను కూల్చిపడేస్తారు. లోపల మటుకు దేవుడు అంటే భయం. అంటే దేవుడి కంటే భయపడేవాడు లోకానికి కానీ సైతానికి కానీ ఎవడికి భయపడ్డాం? హల్లెలూయా. ఈ ఉపవాస దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, మన పేరు జీవగ్రంథంలో భద్రంగా కాపాడబడాలంటే పరిశుద్ధత కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటే భయాన్ని కాపాడుకోవాలి. భయం భయం భయం. నేను ఒక మాట చెప్తున్నాను, యేసు ప్రభు పరిశుద్ధుడే కదమ్మా, ఎవరికైనా డౌట్ ఉందా? హల్లెలూయా. సైతాను మోకలు అంటున్నా యేసు ప్రభు పరిశుద్ధుడు కాదు, అది కాదు ఇది కాదు అంటున్నారు. ఆ మోకలతో మనకు అనవసరం. యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. పాపం లేనివాడు, పాపం చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇక పాపం తెలియదండి ఆయన, ఆయన జన్మలో కూడా పాపం తెలియదు. అలాంటి ఒక పరిశుద్ధుడే, పరిశుద్ధుడే, అమ్మా ఏనండి మాట, పరిశుద్ధుడే ఎలా ఉన్నాడు తెలుసా? భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడిను. ఓ పరిశుద్ధుడే భయం కలిగి ఉంటేనే అంగీకరించబడ్డాడంట. మరి ఆ పాపాలతో ఈ పాపాలు, అవిధేయతలు ఈ అవిధేయతలు, అపవిత్రతలు, లోకంలో అటు ఇటు తిరుగుతున్న మనం ఇంకెంత భయం కలిగి ఉండాలి? యశాగ్రంథం 11వ అధ్యాయం తీయండి. యశాగ్రంథం 11వ అధ్యాయం, అక్కడ ఒక మంచి మాట. యశాగ్రంథం 11వ అధ్యాయం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేనమ్మా, ఆ వచనం యెహోవా భయము. ఎన్నో వచనం అమ్మా? మూడు. మూడో వచనం చదవండి. యెహోవా భయము. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవునికి స్తోత్ర. ఎవరండి యెషయా 11లో ఉంది? యెషయా మొద్దు నుండి ఎవరైనా యేసయ్య. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి యొక్క జీవితముల గురించి ఒక ప్రవచన వాక్ అక్కడ రాయబడింది. ఆ ప్రవచన వాక్కులో చెప్పబడుతున్న మాట, యెహోవా యందైన భయం ఆయనకి ఇంపైన సువాసన. యేసయ్య నీకు ఏది బాగా, ఏ సెంటు వాసన అంటే బాగా ఇష్టం అంటే, నాకు దేవునికి భయపడే సెంటు అంటే భలే ఇష్టం అంటాడు. నేను తండ్రికి భయపడటం అంటే ఇష్టం అంటాడు. ఎందుకంటే తండ్రి ఎలాంటి వాడో చూసి వచ్చాడు, తండ్రిని కన్నులారా చూసిన వాడు యేసయ్య. కాబట్టి భయం మన పరిశుద్ధతని కాపాడుతుంది. ఈ కడవరి దినాల్లో భయం కలిగిన వాళ్ళమై ఉండాలి, దేవుని భయం మనలో ఉండాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరి ఎట్ వస్తుందండి ఈ భయం? ఎలా వస్తుందంటే చదవండి ఒకసారి 119వ కీర్తన. వివరంగా చెప్పమంటారా, పై పైన వెళ్ళిపోమంటారా? ఒక మాట పట్టుకున్నామంటే దాని లోతులన్నిటికీ వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 119వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో 38. 119వ కీర్తన 38. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. ఇప్పుడు భయం ఎలా వస్తుందండి? నీవిచ్చిన వాక్యం, 119వ కీర్తన 38వ వచనంలో నీవిచ్చిన వాక్యం మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. అంటే వాక్యము చదువుట ద్వారా, వాక్యం వినుట ద్వారా, వాక్యము ధ్యానించడం ద్వారా, వాక్యము ద్వారా మనం ఏం తెచ్చుకోవాలి? భయం వస్తుంది. దేవుని వాక్యము ద్వారా మనకు భయం రావాలి. హల్లెలూయా. 161 కూడా చదవండి అక్కడే. 161 161 అధికారులు నిన్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. దావీదయ్య గారండి సాక్షి ఇది, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. ఈ కృప దేవుడు మనందరి మీదకి తీసుకొని వచ్చునుగాక, మన హృదయములో భయముండునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము ద్వారా భయం మనలోకి వచ్చేయాలి.
కాబట్టి వాక్యంతో సహవాసం చేయాలి, వాక్యంతో ఉండాలి, వాక్యంతో నడవాలి, వాక్యాన్ని తినాలి, వాక్యమును ఆ ప్రభు హృదయంలో నాటుకోవాలి, ఆ వాక్యాన్ని మన హృదయంలో. దేవునికి స్తోత్ర. అందుకే నీ ఎదుట పాపం చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నానయ్యా. వాక్య భయం, వాక్యం, వాక్యం భయం. ఈ పరిశుద్ధత కాపాడుకుంటేనే పేరు కాపాడుకుంటాం. అంటే రాకడలో ఎత్తబడక మునుపు ఎవరండి రేపు సంఘము ఎత్తబడేది అంటే ఎవరంటే పరిశుద్ధతను కాపాడుకున్న గుంపు. దేవునికి స్తోత్ర. ఇంకెవరికి భయం ఉంటుంది చూడండి, పరిశుద్ధ గ్రంథంలో భయం ఎలా వస్తుంది మనకు అసలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42-43 వచనాలు. వీరు అపోస్తుల బోధయందు సహవాసమందును సహవాసమందు రొట్టె విరుచుటయందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. దేవునికి స్తోత్ర. మితల పైకి ఎత్తండి. అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుడి ఎందు ప్రార్థించుడి ఎందు ఎడతెగక ఉండెను. అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను. అంటే సంఘములో బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట్లో ఉండాలి, ప్రార్థించుట్లో ఉండాలి. ఇలా ఎడతెగక ఉంటే అప్పుడు భయం వస్తుందంట. అంటే సంఘములో క్రమమైన భక్తి జీవితం క్రమంగా సంఘానికి వస్తే నియామక కూటాలు, ఆదివార ఆరాధనలు, స్త్రీల కూడికలు, ఉపవాస ప్రార్థనలు, ప్రతి కూటములో పాల్గొనాలి. అపొస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థించుటయందు వారు ఎడతెగక ఉన్నందుకు అప్పుడు వారిలో ప్రతి వానికి ఏం కలిగిందండి? అంటే క్రమము లేకపోతే భయం రాదంట. సంఘ క్రమం చాలా ప్రాముఖ్యం. సంఘ క్రమంలో మనం సాగిపోవడం చాలా ప్రాముఖ్యం. ఆ క్రమం తప్పితే భయం పోద్ది. ఈరోజున మొదటి మాట, మన పేరు జీవగ్రంథంలో కాపాడబడాలి అంటే మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత కాపాడుకోవాలంటే భయం, భయం ఉండాలి. ఆ భయం రావాలి అంటే వాక్యం ద్వారా క్రమమైన వాక్యానుసారమైన జీవితం, క్రమమైన జీవితం ద్వారా. దేవునికి స్తోత్ర. సంఘ క్రమాల్లో తప్పక పాల్గొనాలి. సేవకుడు బతిమలు ఆడకూడదు, రండి 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 రండి, ఇక రండి 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 అంటారండి, ఇక కష్టమే. హల్లెలూయా. మనమే పరుగులు తీయాలి, మనమే దేవుని సన్నిధికి రావాలి, క్రమంగా రావాలి. దేవునికి స్తోత్రం. బలారాధనలో కూడా క్రమంగా పాల్గొనాలి. అప్పుడు ప్రతి వానికి భయం వచ్చేస్తుంట. ప్రతి వానికి దేవుడు నిశ్చయంగా ఆ భయమును మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి 5 విషయాల్లో మొదటిది, జీవగ్రంథంలో పేరుండాలంటే ఏం కాపాడుకోవాలమ్మా? పరిశుద్ధతని, పరిశుద్ధతని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్ర. 2వ మాట చదవండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8-9 వచనాలు. భూనివాసులందరూ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8-9 వచనాలు. భూనివాసులందరూ భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఆ మృగమునకు వాళ్ళు ఏం చేస్తారంటే నమస్కారం చేస్తారు. ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడకపోతే వాడేం చేస్తాడంట? మృగమునకు. ఆ మృగం అంటే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధికి నమస్కారం చేస్తాడంట. ఒకవేళ జీవ గ్రంథంలో పేరుంటే చెప్పండి, నమస్కారం అనండి గట్టిగా. హల్లెలూయా. చెప్పట్లేదు ఎవరు సరిగ్గా? హల్లెలూయా. ఇప్పుడు నమస్కారము చెయ్యుట, నమస్కారము చెయ్యకపోవుట అనేదంట దేనిని బట్టి జరుగుతుందంటే, జీవగ్రంథంలో పేరు రాసుంటేనేమో ఆ నమస్కారం చేయడంట, జీవగ్రంథంలో పేరు లేకపోతే
అంటే ఈ భూమి మీద రెండు గుంపుల ప్రజలు తయారైపోతారు. ఒక గుంపేమో నమస్కరించరు, ఒక గుంపేమో నమస్కారం చేసేస్తారు. రాజీ పడిపోతున్నోళ్ళు, కాంప్రమైజ్ అయిపోతున్నోళ్ళు, నమస్కారం పెట్టేస్తున్నోళ్ళు, పోనీలే ఏం చేస్తాం లేని దండం దండాలు దశకాలు పెట్టేయటం, ఇట్లా చేసేవారు వాళ్ళ పేరు దేనిలో లేవు. ఎవరు రాజీ పడట్లేదో, ఎవరు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదో వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయంటే బైబిల్లో ఇది ఎక్కడ రుజువు అవుతుందంటే ఏలియా దినాల్లో రుజువు అవుతుంది. ఏలియా కాలంలో బయలుకు మోకరించకయు బయలును ముద్దు పెట్టుకొనకయు ఉండిన 7,000 మంది ఉన్నారు అని బైబిల్లో రాసి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏలియా కూడా బయలుని ఏం చేయలేదు, మోకరించాల, బయలుకి ముద్దు పెట్టుకోవాల, యెహోవా నిబంధనని త్రోసివేయాల, నేనొక్కడనే రోషము గలవాడనై ఉన్నాను అంటాడు. రెండో మాట, క్రైస్తవ విశ్వాస జీవితంలో రోషాన్ని కాపాడుకుంటే పేరు కాపాడుకుంటాం, రోషమును కాపాడుకుంటే పేరు కాపాడుకుంటాం. కాంప్రమైజ్ అయిపోవటం, రాజీ అయిపోవటం, ఆ పర్లేదులే లంచమా తీసేసుకుందాం, ఆ పర్లేదులే అబద్ధం చెప్పేలా చెప్పి ఇప్పటికి అయిపోవాలి కదా పని, అబద్ధం చెప్పి పర్లేదులే అని అబద్ధం ఆడేయటానికి డబ్బుల విషయాల్లో ఇంకో విషయాల్లో రాజీ పడిపోతున్న ధోరణి మన దగ్గర ఉంటే మన పేరు జీవగ్రంథంలో లేనట్టే. మన పేరు జీవగ్రంథంలో ఉంటే రోషం కలిగిన వాళ్ళం. ఇప్పుడు పేరు జీవగ్రంథంలో ఉంది అని రుజువు అవ్వాలంటే మీలో రోషం కనుక పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ పేరు జీవగ్రంథంలో ఉన్నట్టే. మీలో రాజీ బుద్ధి పనిచేస్తూ ఉంటే ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా రాజీ పడకూడదని ఉంది కానీ నేను రాజీ పడుతున్నాను, కాంప్రమైజ్ అవ్వకూడదని ఉంది కానీ నేను కాంప్రమైజ్ అవుతున్నాను. అది ఏ విషయంలోనైనా సరే ఏసావు కాంప్రమైజ్ అయిపోతాడు, యాకోబు అవడం, యాకోబు ఏమాత్రం కూడా రాజీ పడ్డం కానీ ఏసావు ఏమో రాజీ పడిపోతున్నాడు. ఏసావు దేనికి రాజీ పడిపోయాడు, తిండికి రాజీ పడిపోయాడు, ఆహారానికి రాజీ పడిపోయాడు. గెహాజీ దేనికి రాజీ పడిపోయాడు, బహుమానానికి రాజీ పడిపోయాడు. బిలాము దేనికి రాజీ పడిపోయాడు, బహుమానానికి ధనమునకు రాజీ పడిపోయాడు. కానీ ఎలీషా ఏలియా మర్దుకై ఆ రాజకుమం దగ్గర కూర్చొని నమస్కారం చేయను, ఏమన్నాడు తెలుసు అద్భుతమైన మాట, నేను యూదుణ్ణి గనక పని చేయజాలను అన్నాడు. బీయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఐ మే నాట్ డూ ఇట్, నేను చేయలేను, నేను యూదుణ్ణి, నేను క్రిస్టియన్, నేను క్రైస్తవ బిడ్డని, నేను ఆ లంచం తీసుకోను, నేను క్రైస్తవుణ్ణి ఆ మాట నేను మాట్లాడలేను, నేను క్రైస్తవుణ్ణి ఆ సినిమా నేను చూడలేను, నేను క్రైస్తవుణ్ణి ఈ బార్ షాప్కు రాను, నేను క్రైస్తవుణ్ణి ఈ ఆచారం సంప్రదాయం చేయను, నేను క్రైస్తవుణ్ణి కట్న కానుకలు నాకొద్దు, నేను క్రైస్తవుణ్ణి అని రోషం కలిగిన ఒక క్రైస్తవ జీవితం ఉంటే మన పేరు ఎక్కడ రాసి ఉంది? హల్లెలూయా. అంటే దేవుడు మనకు ఒక స్కానింగ్ మిషన్ పెట్టుంచాడు ఇక్కడ. ఎవరి పేరు జీవగ్రంథంలో ఉందా లేదా? ఉంది అంటే వాళ్ళు రోషంగా ఉంటారు, ఉంది అంటే వాళ్ళు రోషంగా బతుకుతారు అని దేవుడు ఆల్రెడీ స్కానింగ్ మిషన్ని మనకిక్కడ ప్రకటన గ్రంథంలో రాసి పెట్టాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని పిల్లలారా, మొదటి మాట పరిశుద్ధతను కాపాడుకుంటే మన పేరు కాపాడుకుంటాం, రెండవది రోషాన్ని కాపాడుకుంటే మన పేరు కాపాడుకుంటాం. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం ఇంకా బతుకుండగానే ఇంకా సంఘం ఎత్తబడక మునిపే క్రీస్తు విరోధి ప్రత్యక్షం అయిపోయాడు అనుకో, ఆడో ప్రతిమ నిలబెట్టేసి శత్రుకు మేషకు అభ్యర్థనగోలను అడిగినట్టు సాగిల పడండి, నమస్కారం చేయండి అంటే అమ్మో పిల్లల చదువులు రేషను మరి బతకాలి కుటుంబము ఇల్లు ఇవన్నీ ఉండాలంటమ్మా మరి కాళ్ళ మీద పడిపోదామా దండం పెట్టేద్దామా అని రాజీ పడిపోయే క్రైస్తవుల్ని పరీక్షించే ఒక కాలం రాబోతుంది. చాలా దగ్గరలో ఉంది ఆ కాలం, చాలా సమీపంగా ఉంది ఆ కాలం. కాబట్టి ఇప్పటి నుంచే మన హృదయాల్లో ఏం పెరగాలంటే రోషం పెరగాలి, అనుదినము రోషాన్ని పెంచుకోవాలి. దావీదు ఎవరో తెలుసా ఎంత రోషం కలిగినోడంటే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, ఈయన ఉందేమో ఎంత కానీ ఆయన అంటున్నాడు ఎంతటోడు అంటున్నాడు, దావీదు ఉందేమో ఎంత కానీ హృదయములో అంతరంగంలో రోషం కలిగిన వాడు, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. దేవునికి స్తోత్ర. మనము రోషం కలిగి ఉండాలి, మన పిల్లలకు కూడా రోషం పెంచాలి, మన కుటుంబంలో రోషం పెరగాలి. హల్లెలూయా.
ఎవరన్న ఏదన్న మాట అంటే ఎంత రోషం వచ్చేద్దో. వాళ్ళ గడప తొక్కను, వాళ్ళ ముఖం చూడను, తెగిపోవాలి కానీ వెళ్ళాలంటారు ఒకళ్ళు. ఏమైపోవాలంట? తెగిపోవాలి కానీ ఏం తెగిపోవాలి? తెగిపోతే నువ్వేమంటావు ఇక? హల్లెలూయా. డబ్బు దగ్గర రోషం, కులం దగ్గర రోషం, మనుషుల దగ్గర రోషం, మాట అంటే రోషం, ఇంకో దగ్గర రోషం, కానీ భక్తి జీవితంలో కావలసినంత రోషం కనబడట్లా. మన ఆధ్యాత్మిక జీవితంలో రోషం ఉండాలి. దేవునికి స్తోత్ర. ఎందుకో తెలుసా? మనం ఆరాధించే దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన ఆయన రోషం కలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడకపోతే ఆడా మృగమునకు నమస్కారం చేస్తాడు, కానీ ఎవరి పేరు రాసుంటుందో వారు చెయ్యరు. వారు మొర్దకాయలుగా బతుకుతారు, వారు ఏలియాలాగా బతుకుతారు, వారు ఎలీషాలాగా బ్రతుకుతారు. అబ్రహాము దగ్గర ఏమన్నాడు తెలుసా? ఆ సదోమ రాజు వచ్చి బంగారం వెండి మొత్తం నీకు ఇచ్చేస్తాను, అన్నీ నీకు దయచేసేస్తానంటే అబ్రహాం ఏమంటాడు? నీ నూలు పోగైనా చొప్పుల వారైనా నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లా. రోషం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాన్నగారు ఇంత వయసులో, ఈ పెద్ద వయసులో కూడా కూర్చొని, ఆయన వయసు అంత లేదు నా సేవ కానీ నా అనుభవం కానీ, అసలు నేను సేవకే రాలేదు అయ్యగారు మొదలు పెట్టినప్పుడు సేవకి. ఇదే కట్టమే సైకిల్ దొక్కొని వచ్చా ఎస్కపల్లి సుధాకర్ అయ్య గారు మీటింగ్ పెట్టినప్పుడు సైకిల్ దొక్కొని వచ్చాను. అక్కడికి నేను వచ్చి వాక్యం విని వెళ్ళేవాడిని. అప్పటికి ఇంకా సేవ మొదలు పెట్టలేదు, నేను సేవకు రాలేదు. నేను అప్పటికి చాలాసార్లు రత్న ఆఫీసుకి వెళ్ళేవాడిని బాబీ దగ్గరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాన్నగారు ఇంత వయసులో కూడా కూర్చొని వాక్యం వింటున్నారు. ఒక రోజు ఒక మీటింగ్కి వెళ్ళాను, ఒక ప్రాంతానికి. పెద్ద సభ పిలిచారు నన్ను. వచ్చిన దగ్గర నుంచి ఇంటికి తీసుకెళ్ళాడు, కాఫీ పెట్టించారు, అన్నీ పెట్టించారు, అన్నీ చేశారు. సేవకుడు గబగబా స్టేజ్ ఎక్కించాడు, ఆయన వెళ్ళిపోయాడు. గ్రౌండ్లో లేడు, ఆయన లేడు గ్రౌండ్లో. విశ్వాసులు ఎంత ఆసక్తిగా ఉన్నారంటే అంత ఆసక్తిగా ఉన్నారు. నా హృదయంలో రెండు పని చేస్తున్నాయి. పావు గంట చెప్పు దీపదం, పావు గంట చెప్పు దీపదం. అసలు పిలిచిన పాస్టర్ అక్కడ కూర్చోపోతే నేను ఎందుకండి వెళ్ళి? పిలిచిన వెళ్ళిపోయాడు, అసలు లేడు గ్రౌండ్లో లేడు. విశ్వాసులు ఉన్నారంతే. ఎందుకు పిలిచాడు? ఇప్పుడు ఒక సేవకుడు పిలిచినప్పుడు సంఘానికి ఏ బోధ చేస్తున్నాడని సేవకుడు వినకపోతే ఎలాగా? తప్పు చెప్తున్నాడా, రైట్ చెప్తున్నాడా, నా సంఘాన్ని ఎలా నడిపిస్తున్నాడు చూసుకోవద్దండి. కాపరి నిలబడి చూసుకోవద్దా? వినాలి కదా, కనీసం ఆజ్ఞానం చెప్పాలని కాదు. అసలు రోషం లేని క్రైస్తవ్యం ఎందుకు? రోషం ఉండాలి కదా క్రైస్తవుడికి. రూపాయి కోసం కాదు కదండి మనం బతుకుతుంది, డబ్బుల కోసం కాదుగా మనం బతుకుతుంది. హల్లెలూయా. ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మీ ఆధ్యాత్మిక జీవితంలో మీ హృదయంలో ఎంత రోషం ఉంది, ఎంత రోషంగా మీరు బతుకుతున్నారు? రోషమును కాపాడుకోండి. అసలు రోషాన్ని చావనివ్వబాకండి, రోషం తగ్గనివ్వబాకండి. రోషాన్ని కాపాడుకుంటే మీరు జీవగ్రంథంలో పేరు కాపాడుకుంటారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, 3వ మాట చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవ గ్రంథములో పేరు వ్రాయ తుడుపు పెట్టక దూతల ఎదుట తండ్రి ఎదుట ఒప్పుకుంటాడంట అతని పేరు. ఎవరి పేర్లంటే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని వారు. వస్త్రము కాపాడుకునేవారు పేరు కాపాడుకుంటారు అనండి. మీకు గుర్తుండిపోవటానికి ఈజీ మాటలు చెప్తున్నాను. పరిశుద్ధత కాపాడుకుంటే
పేరు కాపాడుకోండి, రోషాన్ని కాపాడుకుంటే పేరు కాపాడుకోండి, మూడో మాట వస్త్రాన్ని కాపాడుకుంటే. ఇవన్నీ మీ ప్రార్థనలో గుర్తుండడానికి, మీరు ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. ఇప్పుడు వస్త్రం కాపాడుకుంటే ఖచ్చితంగా మన పేరు కాపాడబడుతుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వస్త్రం ఎందుకు కాపాడుకోలే, వస్త్రం కాపాడుకునేది మనం కాపాడుకో, అసలు వస్త్రం అంటే ఏమిటి? దేవునికి స్తోత్రం. మన క్రియలే మన వస్త్రం అనండి అందరూ, మన క్రియలే మన వస్త్రం. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన 19:8 చూడండి. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 19:8 మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్లు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. గొర్రెపిల్ల భార్యకి ఏమి ఇవ్వబడిందండి? చెప్పట్లేదు, సన్నపు నారబట్లు అనండి. ఇప్పుడు ఆ వస్త్రమే ఏమిటంటే పరిశుద్ధుల నీతి క్రియలు అనండి. క్రియలే వస్త్రము, వస్త్రమే క్రియలు. హల్లెలూయా. అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో ఆ నీతి క్రియలన్నీ మన యందు ఉంటే మనము ఆ వస్త్రం కలిగిన వాళ్ళం. క్రియలుంటే వస్త్రం ఉన్నట్టు, క్రియలు లేకపోతే వస్త్రం లేనట్టే. ఇప్పుడు పరిశుద్ధుల నీతి క్రియలన్నీ మనలో కనపడాలి. అబ్రహాము నీలో కనపడాలి, ఎలా? విశ్వాస రూపంలో. ఇస్సాకు నీలో కనపడాలి, ఎలా? బలిపీఠం ఎక్కి బలైపోయే మనసుతో. ఇస్సాకు కనపడాలి, ఎలా? విధేయతగా కనపడాలి ఇస్సాకు నీలో. హల్లెలూయా. యోసేపు కనపడాలి, ఎలా? పరిశుద్ధతతో. దావీదు కనపడాలి, ఎలా? ఆ పాటలో ఆరాధనో ప్రార్థనో ఎలాగో కనపడాలి. యిర్మీయా కనపడాలి, ఎలా? కన్నీళ్లు కనపడాలి. హల్లెలూయా. అలా బైబిల్ గ్రంథములో ఉన్న పరిశుద్ధులందరి నీతి క్రియలే మన వస్త్రం అవ్వాలి. అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం చూస్తే అబ్రహాం కనబడుతున్నాడు, నా ఇస్సాక్ కనబడుతున్నాడు, యాకోబు కనబడుతున్నాడు, యెషయా కనపడ్డాడు, యిర్మీయా కనపడ్డాడు, హెజ్కేలు కనపడ్డాడు, దానియేలు కనపడ్డాడు. అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ పరిశుద్ధులందరి నీతి క్రియలే మన వస్త్రంగా ధరించి వెళ్ళాలంట. హల్లెలూయా. కాబట్టి క్రియలను కాపాడుకోవాలి. చదవండి ప్రకటన గ్రంథం 9:22 వచ్చేసేయండి. 22:11 22:11 అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడుగా ఉన్నవాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. చాలు. ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం, అంటే వాని వాని క్రియలు అన్నాడు కదమ్మా. నా వైపు చూడండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ క్రియల గురించి చెప్పే ముందు ఏం చెప్పాడు దేవుడు పైన? అన్యాయము చేయవాడు, అపవిత్రుడైన వాడు, పరిశుద్ధుడైన వాడు, నీతిమంతుడైన వాడు. అంటే ఇప్పుడు అన్నీ ఏమిటి? నాలుగు క్రియలు. ఏమిటి నాలుగు? అన్యాయం చేస్తున్నాడు, అదొక క్రియ. ఆ అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయంగా చేయనివ్వండి, ఇదిగో నేను వచ్చి జీతం ఇస్తాను. పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, నీతిమంతుడైన వాడు పరిశుద్ధుడు తన పరిశుద్ధ క్రియలు కొనసాగించాలి, నీతిమంతుడు తన నీతి క్రియలు కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. క్రియలే వస్త్రం, వస్త్రమే క్రియలు. వస్త్రాన్ని కాపాడుకోవాలి. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, ప్రకటన 3:2 నీ క్రియలు, ప్రకటన 3:2 నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడువై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. చాలు. దేవునికి స్తోత్రం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు. క్రియలు ఏమవ్వాలి? సంపూర్ణమవ్వాలి. కాబట్టి వస్త్రమును కాపాడుకునేవాడు పేరును కాపాడుకుంటాడు, అనగా తమ క్రియలని. మీలో ఏదైనా దేవుడు తన ఆత్మచేత, కృపచేత, ఎవరైనా ఒక దైవజనుడు ద్వారా నీతో మాట్లాడినప్పుడు బైబిల్ గ్రంథంలో ఓ భక్తుణ్ణి నీ ముందుకు తీసుకొని వచ్చి నీతో మాట్లాడితే ఆ క్రియ
నువ్వు చేయాలని ఇష్టపడి అలా నేను బ్రతకాలని ఇష్టపడి ఆ క్రియ మొదలుపెట్టుంటే ఆ క్రియ అంతం వరకు నువ్వు ఆ క్రియ కొనసాగించాలి. దావీదు గురించి మీరు విన్నారనుకోండి, ఆ క్రియలు నీలో కొనసాగాలి, ఆ దావీదులాగా నేను బ్రతకాలి. ఎహెస్కేలు గురించి విన్నావా, ఇర్మియా గురించి విన్నావా, దానియేలు గురించి విన్నావా, ఆ క్రియ నీలో రాకడ వరకు కొనసాగుతూ ఉండాలి. హల్లెలూయా. చెప్పట్లేదు ఎవరు హల్లెలూయా? ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధతని కాపాడుకుంటే పేరును కాపాడుకుంటాం జీవ గ్రంథంలో. రెండవది, రోషాన్ని కాపాడుకుంటే మన పేరును కాపాడుకుంటాం. మూడవది, తమ వస్త్రాల్ని కాపాడుకుంటే తమ పేరుని కాపాడుకుంటాం. స్తోత్రం చెప్దాం. నాలుగో మాట, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21, ప్రకటన 21 27, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు, ప్రకటన 21 27 చదవండి అమ్మా. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, దానిలో పట్టణములో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైన అసహ్యమైనదైన అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే చాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాలుగో మాట మీ ముందు తీసుకొస్తున్నాను, జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే ఆ పట్టణములో ప్రవేశిస్తారు. మరి ఎవరు ప్రవేశించలేరు? అసహ్యమైనది, అబద్ధమైనది, నిషిద్ధమైనది అనండి అందరూ. హల్లెలూయా. వీటిని జరిగించే వాళ్ళు ఎవ్వరూ ఖచ్చితంగా అందులో ప్రవేశించరు. కాబట్టి జీవ గ్రంథంలో పేరు మనది ఎలాగ కాపాడబడుతూ ఉండాలంటే మనం ఏం చేయకూడదు? అసహ్యమైనది, నిషిద్ధమైనది, అబద్ధమైనది మనము చెయ్యని వాళ్ళమైతే ఖచ్చితంగా మనం మన పేరు ఉంటుంది అందులో ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రం. మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో రక్షణ పొందక మునుపు ఈ బ్రతుకు ఈ నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది చేస్తా బతికేవాళ్ళమని లేఖనం చెప్తుంది. చూడండి, తీతు పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో తీతు పత్రిక, బైబిల్ చివరిలో తీతు పత్రిక 21, క్షమించండి, తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతి పక్కన ఉంటుంది, తీతు పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి, తీతు పత్రిక అమ్మ 3వ అధ్యాయం 3 నుంచి చదువు అమ్మా. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులు, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు, భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయయందు కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచుంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయ ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలో రక్షించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. మనము పూర్వము అవిధేయులము, అవివేకులము, మోసపోయిన వారము, దురాశలు, భోగాలు, దుష్టత్వం, అసూయ, అసహ్యులం, ఇక అంతా మొత్తం చరిత్ర అంతా అక్కడ చెప్పి మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలుగు చేయుట ద్వారా, పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా అనండి, మనం రక్షించెను. అంటే అసహ్యులుగా, అమ్మా అసహ్యులుగా, నిషిద్ధమైనది చేసేవారిగా, అబద్ధికులుగా రక్షణ పొందక మునుపు మనం బతికామంట. ఇప్పుడు రక్షణ పొందాం కదా, బాప్తిసం పొందాం కదా, పునర్జన్మ సంబంధమైన స్నానం చేసాం కదా, ఇప్పుడు ఆ అసహ్యమైనది, అబద్ధమైనది, నిషిద్ధమైనది మనం చేయకుండా ఉండడానికి
ఒక్క పునర్జన్మ సంబంధమైన స్నానమే సరిపోదు, పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగు చేయాలి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని మనకు కలుగు చేయాలి అంటే ఇప్పుడు చెప్పండి, గతములో మనకున్నది శరీర స్వభావం, ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకు కలిగించేది ఆత్మస్వభావం. అనండి అందరూ, ఆత్మస్వభావం. గతములో మనం శరీరానుసారమైన మనస్సు, ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన మనకి ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు అనండి. మనం పరిశుద్ధాత్మ వల్ల భాషలు మాట్లాడుతున్నాం. పరిశుద్ధ, హల్లెలూయా. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయండి? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఐదో మాట, సహకరించే మనస్సు అనండి. దాన్ని కాపాడుకుంటే, సహకరించే మనస్సును కాపాడుకుంటే, మీరు పేర్లు ఎక్కడుంటాయి తెలుసా? జీవగ్రంథం. మీరు సహకరించేది మనిషికి కాదు, మీరు సహకరించేది ఎవరికో ఒక మానవుడికి కాదు. హల్లెలూయా. ఫోన్ కట్టేయండి నాన్న. హల్లెలూయా. జత పని వారంట, నాతో పాటు సువార్త పనిలో వాళ్ళు ఏం పడ్డారంట? ప్రయాసపడిన వారు. సువార్త పనిలో ప్రయాసపడుట అనండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సువార్త పనిలో మనము ప్రయాసపడే ఆ అనుభవాన్ని దేవుడు ఏమంటున్నాడంటే సహకారం అంటున్నాడు. ఈరోజును బాగా మీరు ఆలకిస్తే కొన్ని ప్రయారిటీస్ మీకు చెప్తాను. హల్లెలూయా. ఒక వ్యక్తి కనుక ఒక సేవకి పరిచర్యకి సహకారంగా ఉన్నారు అంటే చాలామంది ఏమనుకుంటారంటే సహకారం అంటే కానుక ఇవ్వటం, దశంభాగం ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం అని. అసలు డబ్బులు అనేవి లాస్ట్ పాయింట్, సహకారములో మనము డబ్బులు ఇచ్చుట చివరి పాయింట్. మరి దానికంటే పైన ఏమున్నాయి? అసలు మొట్టమొదటిది ఏమిటి? మొట్టమొదటి సహకారం సంఘానికి మనం అందిస్తున్నాము అంటే, సంఘానికైనా పరిచర్యకైనా సేవకునికైనా మనం సహకరిస్తున్నాము అంటే మనం చేసే కన్నీటి ప్రార్థన. చెప్పండి ఏంటిదమ్మా చెప్పాలి? పౌల అపొస్తలుడు ఎంత అభిషేకం కలిగినాడు, ఎంతటి దైవజనుడు, కానీ ఆయన కూడా ఏం కోరుకుంటాడు తెలుసా? సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి. ఒక దైవజనుడు కోరుకునే మొట్టమొదటి సహకారం ఏమిటంటే కన్నీటి ప్రార్థన సహకారం అనండి అందరూ చెప్పాలి చక్కగా. ఇంకా రెండో మెట్టు ఏదవుద్దంటే ఉపవాస అనుభవం. చెప్పండి ఏమిటి? మూడో అనుభవం ఏమవుద్దంటే కలిసి ప్రయాస పడటం అనండి. అంటే పని చేయటం, మీరు కూడా పరుగులు తీయటం, మీరు కూడా శరీరాన్ని నలక్కొట్టుకోవటం. ఇందాక అయ్యగారు చెప్తున్నారు, కూర్చొని వెళ్ళిపోతే కుదరదు అంటున్నారు. దేవునికి స్తోత్రం. కొంచెం శ్రమ పడాలి, కొంచెం కష్టపడాలి, శ్రమ పడకపోతే ఎలా వెళ్తాను పరలోకం అని చెప్పారు ఇందాక. దేవునికి స్తోత్రం. అర్థ వయసు వచ్చేసింది అయినా సరే ఇప్పటికీ ఆయన ఒక్కడే బస్సులో వెళ్తా బస్సులో వస్తాడు. ఒకరోజున నేను రాజమండ్రి వెళ్తా, నేను బస్సుకు వెళ్తున్నాను, నా బస్సు అక్కడ ఉంది, నేను అక్కడ నుంచొని ఉన్నాను, ఎక్కాలి బస్సు. ఈలోపు తెలంగాణ నుంచి బస్సు వచ్చింది, ఆయన దిగాడు. అమ్మో ప్రకాశ్ అంకుల్ దిగాడు అనుకున్నాను. ఇక ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయమే నాకు, అసలు మామూలు భయం కాదు. ఇక ఆయన చూస్తే అలా వెళ్ళాడు. అక్కడ పొద్దున్నే అనమాట, అది మార్నింగ్ 7 గంటలకి. ముఖం ఇలా కడుక్కున్నాడు, తలదూకున్నాడు, మళ్ళీ బ్యాగ్ తీసుకున్నాడు, మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాడు, ఇంకో రూట్ వెళ్ళిపోయాడు. నేను ఆయన ఇల్లేదాకా అక్కడే ఉన్నాను. భయమేస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. మేము చిన్న పిల్లల కాడి నుంచి చూస్తున్నాం ఆయన అంటే. నేను వెళ్ళలేకపోయాను. ఆయన అలాగ మొహం కడుక్కొని 5-5 నిమిషాలు దిగాడు, మొహం కడుక్కున్నాడు, బస్సు ఎక్కాడు, వెళ్ళిపోయాడు. ఏంటి ఇంత వయసు వచ్చిన ఇంత ప్రయాసపడుతున్నాడు? ఆ దైవజనుడు ఒక మాట అంటాడు, సంఘములో ఎవరైనా రక్షణ పొంది, బాప్తిజం పొంది, ఆత్మను పొంది, ప్రభువులో కొనసాగుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సంఘంలో 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదంట సంఘంలో. అయ్యా, 3 సంవత్సరాల కంటే సంఘంలో ఎక్కువ ఉండకూడదంట. వాళ్ళు ఏం చేయాలంటే తెలుసా? ఈ 3 ఏళ్ళ వాళ్ళని
ఇంకొక కొత్తగా స్టార్ట్ చేసిన దగ్గరికి 3 సంవత్సరాలు అయిపోయినోల్ని అక్కడ పంపించి మీరు అక్కడ ప్రార్థన చేయండి, మీరు అక్కడ చక్కగాలు నడిపించండి, బలపరచండి అని పంపించాలంట. అలా విశ్వాసుల్ని కొత్త వాళ్ళు సంఘంలోకి రావాలి. ఈ పాతోళ్ళు 3 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఎవరు సంఘంలో ఉండకూడదని ఆయన రూల్ అండి అది. అలాగా ఇప్పటికీ 100 సంఘాలు కట్టాడు ఆయన. ఆ సంఘంలో ట్రైనింగ్ పీరియడ్ 3 సంవత్సరాల్లోనే ఒక విశ్వాసి భారం కలిగినోడు అయిపోతాడు, ప్రార్థన చేసేవాడు అయిపోతాడు. వాళ్ళని ఎక్కడో కొత్త బ్రాంచ్ దగ్గరికి పంపించి అక్కడ పాస్టర్ గారు వచ్చి నడిపిస్తున్నారు, మీరు ఈ లోపు వెళ్ళి కొంచెం బలపరచండి, అక్కడ వాళ్ళని పాటలు పాడండి, ప్రార్థన చేయండి, వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి, మీరు వెళ్ళండి అని చెప్పి అక్కడికి పంపిస్తారంట. ఆ బ్రాంచ్ డెవలప్ అయిపోతే అక్కడి నుంచి ఇంకో చోటుకు పంపిస్తాడు, ఇంకో చోటుకు పంపిస్తాడు. ఎవరిని కూడా 3 సంవత్సరాలు పూర్తయితే సంఘంలో ఉంచాడు, మీరు వెళ్ళిపోవాలి అంటాడు. దేవునికి స్తోత్రం. కన్నీటి ప్రార్థన సహకారం అందించండి, ఉపవాసాల సహకారం అందించండి, మీరు కూడా పనిచేయండి, మీరు కూడా పనిచేయండి. దేవునికి స్తోత్రం. సువార్త పనిలో సహకారులుగా పనిచేయాలి. ఆ తర్వాత చివరిదే, ఏదైనా దేవుని పని కొరకు కానుక ఇచ్చే సహకారం 4వది. అంతే, అది చాలా చివరిది, లాస్ట్ ప్రయారిటీ డబ్బులు సహకారం. ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయంట. అంటే సహకరించే మనసు, సేవకుని కొరకు, ఈ దర్శనం కొరకు. ఇప్పుడు దేవుడు బాబ్యం నిలబెట్టుకున్నాడు, వాడుకుంటున్నాడు. ప్రభువా, నీ సేవకుణ్ణి బలముగా వాడుకోనాయనని ఆ యవ్వన కాలంలో ఉండి ఇప్పుడు వాడబడుతున్న దైవజనుడి కొరకు కన్నీళ్లతో ప్రార్థించే సహకారులు లేబడాలి. హల్లెలూయా. తన కుమారుడి కొరకు తల్లి ఎలా ప్రార్థన చేస్తుందో, తన భర్త కోసం, సేవకుడి కోసం భార్య ఎలా ప్రార్థన చేస్తుందో, అంతకంటే భారం కలిగి సంఘంలో ప్రార్థన చేసేవాడు లేగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను రాష్ట్రంలో తిరగని ఎల్లని జిల్లా లేదండి. మొత్తం ఇప్పుడు 26 అయినాయి, అప్పుడంటే 13 కదా, మొన్నటిదాకా 13 జిల్లాలకు వెళ్ళిపోయాను కడపతో సహా. ప్రతి జిల్లాలో వాక్యం చెప్పాను. ఇక తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అయితే విపరీతంగా వెళ్తున్నాను. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రతి జిల్లాకి ఎందుకు వెళ్తున్నా? నాకు సహకారులు ఉన్నారు, నాకు సహకారులు ఉన్నారు. ఏ సహకారులు? వీళ్ళు కాదు, డబ్బులు సహకారులు కాదు. హల్లెలూయా. మొన్న నాది పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వస్తే పుట్టినరోజు ఆ రోజున సహజంగా నా పనుల్లో నేనున్నాను, పరిచర్లేను. మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ వచ్చింది నాకు, మందిరం నుంచి, కంచికచర్ల మందిరం నుంచి ఫోన్ చేశారు. ఏంటమ్మా అన్నాను. అంటే అయ్యా ప్రార్థన చేయండి, ఇప్పుడే మేము ప్రార్థన ముగించాం 3 గంటలకి, ఇప్పుడే ప్రార్థన. ఈరోజు ప్రార్థన ఏంటమ్మా? నేనేం చెప్పలేదు మీకు ప్రార్థన అంటే, ఈరోజు మీ పుట్టినరోజు కదా అయ్య గారు, అందుకే ఉదయం 9 గంటల నుంచి మేము 3 దాకా ఉపవాస ప్రార్థన చేసాం, ఇదే మేము మీకు ఇచ్చే పుట్టినరోజు గిఫ్ట్ అని చెప్పి ఉపవాస ప్రార్థన చేశాం. ఇక నాకు ఎలా ఉంటా చెప్పండి మనసు. ఇప్పుడు కూడా వస్తుందిగా ఆపుకుంటున్నా. అలాంటి పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇదేనండి మీకు ఇచ్చే పుట్టినరోజు గిఫ్ట్ అన్నారు. అలాంటి ఉపవసించేవాళ్ళు లేకపోతే, కన్నీళ్ళు విడిచేవాళ్ళు లేకపోతే మేము నడవలేము, చేయలేము, వెళ్ళలేము అమ్మా సేవలో. మీ సహకారం ఏదై ఉండాలి తెలుసా? కన్నీటి ప్రార్థన అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుని యొక్క చేతులు ఎత్తి పట్టగలిగిన వారిగా, దైవజను యొక్క పిలుపుని, భారాన్ని ఎత్తి పట్టగలిగిన వాళ్ళుగా నేను నమ్ముతున్నాను. బాబీని ఈ రాష్ట్రాలు తెప్పాలి దేవుడు, బలమైన సేవకుడిగా దేవుడు వాడుకోవాలి. హల్లెలూయా. మహిమగల సంఘాలు కట్టబడాలి. ఎక్కడ నిలబెడితే అక్కడ అభిషేకం పొర్లి పారాలి. దేవునికి స్తోత్రం. అందుకు కన్నీటి ప్రార్థనా పరులు లెగాలి సంఘంలో. అలా ప్రార్థించేవాళ్ళు లేకుండా, ఉపవసించేవాళ్ళు లేకుండా, సహకారులు లేకపోతే సంఘము అక్కడే ఉంటుంది. అది విస్తరించిపోవాలి అంటే, వ్యాప్తి చెందాలి అంటే, ఈ ఆది అపోస్తుల ఉపదేశాన్ని ప్రతి చోటకెళ్ళి ప్రకటించే దైవజనులుగా మేము వాడబడాలి అంటే మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా సంఘానికి చెప్పాను, నేను ఢిల్లీలో గడిలి వాక్యం చెప్పి ప్రార్థన సంఘం పెట్టాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని. ఢిల్లీ, న్యూఢిల్లీ అండి,
ఢిల్లీ అంటే ఏంటి ఎక్కడ అనుకున్నారు? న్యూఢిల్లీకి. మన రాజధాని, భారతదేశ రాజధానిలో నేను హిందీ నేర్చుకోవాలి, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాను. నేను హిందీలో ప్రసంగం చేయాలి, నేను వెళ్ళాలి అక్కడికి. ఎప్పుడు మా సంఘంలో ఢిల్లీ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కొన్ని దర్శనాలు ఇచ్చాడు దేవుడు ఆ ఢిల్లీలో సేవ మొదలు పెడుతున్నట్టు చేస్తున్నట్టు. నేను ఆశపడ్డాను, ఆశపడిన తర్వాత దర్శనాలు ఇచ్చాడు దేవుడు. నేను ఫస్ట్ పడింది ఆశే, ఆశపడిన తర్వాత దర్శనం ఇచ్చాడు. సంఘంలో ముగ్గురు నలుగురికి ఇచ్చాడు దర్శనాన్ని. అయ్యా మీరు వెళ్తున్నారు చేస్తారు. మొన్న ఈ మధ్యన ఒకరికి జార్ఖండ్ గురించి దర్శనం వచ్చింది. జార్ఖండ్ మా విశ్వాసులకండి, నార్త్ ఇండియా జార్ఖండ్ గురించి దర్శనం వచ్చింది. అయ్యా మనందరం వెళ్ళామయ్యా, మీరు అక్కడ వాక్యం చెప్తున్నారు, అక్కడ ఒక ఇల్లు తీసుకున్నారు, మీరు అద్దిల్లు తీసుకున్నారు జార్ఖండ్లో, అక్కడ మీరు ప్రార్థన చేస్తున్నారు, మేమందరం సమకూర్చబడ్డాం అని చెప్తుంది. అమ్మ జార్ఖండ్ పట్ల ఉందేమో సంకల్పం, ప్రార్థన చేయండి అమ్మ. జార్ఖండ్ వెళ్ళొచ్చాను జార్ఖండ్, నేను రాష్ట్రాలు కూడా 12 రాష్ట్రాలు వెళ్ళొచ్చాను. నేను అక్కడ పరిస్థితులన్నీ గమనించి వచ్చాను. బీహార్ వెళ్ళాను, వెస్ట్ బెంగాల్ వెళ్ళాను, అండమాన్ వెళ్ళాను, అమ్మ హర్యానా వెళ్ళాను, ఢిల్లీకి వెళ్ళాను, పంజాబ్ వెళ్ళాను, వెస్ట్ బెంగాల్ సిలిగురి, డార్జిలింగ్ వెళ్ళాను, నేపాల్ బార్డర్కి వెళ్ళాను, ఎన్ని తిరుగుతాను ఉన్నామండి బాబు, ఛత్తీస్గఢ్ వెళ్ళాను. అక్కడ నేను ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళు హిందీలోకి ట్రాన్స్లేట్ చేయటం, ఆ ఇంగ్లీష్ ఏమంటే వచ్చిరా అందే మనకే వచ్చు ఫుల్గా. వచ్చినంత వరకు జీసస్ ఇస్ గ్రేట్ అంటే ఏదో వచ్చింది, ఏదో వానకాలం చదువు, ఇప్పుడు బాధపడుతున్నాను, అప్పుడు బాగా చదువుకుంటే బాగుండేదని. ఇంగ్లీష్ మీడియమే చిన్నప్పటి నుంచి, సరిగ్గా చదువుకోక వచ్చిరాని ఇంగ్లీష్లో కొట్టేస్తున్నాను. అక్కడ ఏమైనా తెలుగులో దొరికారనుకో, ఇక తెలుగులో చెప్తే వాళ్ళకి హిందీలో చెప్పటం. బీహార్ వెళ్ళి 50 చెప్పినట్టు నన్ను అంతకుముందు వచ్చినప్పుడు నేను ఇక్కడ చెప్పాను, లేదు గుర్తులేదు. బీహార్ వెళ్ళి 2 రోజులు వర్తమానం నేను ఇంగ్లీష్లో చెప్తుంటే వాళ్ళు హిందీలో మారి వాక్యం చెప్పారు. 53 మందికి బాప్తిసాలు ఇచ్చి వచ్చాను బీహార్లో. 53 మందికి అండి, 10 బాప్తీసాలు బహిరంగంగా సక్రీ నదిలో ఇచ్చాను. 10 బాప్తీసాలు, 43 బాప్తీసాలు రహస్యంగా ఒక ఇంట్లో తొట్టి, ఇంట్లో తొట్టి, తొట్టిలో ఇచ్చేసాను రహస్యంగా. వాళ్ళని తొట్టిలో దింపటం, నేను బయట ఉండటం, ముంచటం, ముంచి లేపటం. ఇల్లు ఇల్లు మొత్తం బురద బురద అయిపోయిందండి బాబా. అన్ని చిన్న చిన్న ఇల్లులు, ఇరుకిరుకి ఇల్లులు, లైన్లో నిలబడ్డారు. వాళ్ళకి మళ్ళీ కొద్దిసేపు వాక్యం చెప్పి అప్పుడు బాప్తీసాలు ఇచ్చి వచ్చాను బీహార్లో. జార్ఖండ్ వెళ్ళిన మొదటిసారే 5 కూర్చుంటే 5 వాక్యం చెప్తే ఒకరు బాప్తీసం పొందడానికి సిద్ధపడితే అక్కడ చెరువులో వెళ్ళి జార్ఖండ్లో బాప్తీసం ఇచ్చాను ఒక సహోదరికి. ఎందుకు ఈ విషయాలు మీ ముందు తీసుకొస్తున్నానంటే సహకారులు, సహకారులు. ఇది మా గొప్పతనం కానే కాదండి. అసలు ఈ పిలుపుని, ఈ దర్శనం వారికి తెలియపరిచినప్పుడు వాళ్ళు భుజాలు ఎత్తి పట్టడం మొదలుపెట్టారు. వాళ్ళ కుటుంబం కంటే, వాళ్ళ ఉద్యోగాల కంటే, వాళ్ళ పిల్లల కంటే, వాళ్ళకున్నవి కంటే, వాటికంటే కూడా సంఘం, సేవకుడు, పరిచర్య అని వాళ్ళు ఎత్తిపట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జెఫనియా శాస్త్రి గారు తెలుసు నాన్నగారికి. వారు ఇప్పుడు రోజుకి 3 ప్రదేశాలు 3 ఊర్లో ఉంటున్నారు. ఒకరోజు ఉదయం 6:30 to 9:30 ఒక ఊర్లో ఉంటారు, 10 గంటల నుంచి 1 గంట వరకు ఒక ఊర్లో ఉంటారు, సాయంత్రం 7 గంటలకు ఒక ఊర్లో ఉంటారు. ఎందుకంటే భారతదేశం కోసం ప్రార్థనలు జరిపిస్తా. రోజుకి 3 ఊర్లు వెళ్తున్నారు. నేను రోజుకి 2 చోట్లకి వెళ్ళటానికి నా ప్రయాణం పోతుంది. అసలు నాకు 40 సంవత్సరాలు, అయ్యగారికి 47 సంవత్సరాలు, నాకంటే పెద్ద అయిన ఆయన, నాకు 40. నాకు 2 ఊర్లు తిరగడానికి కష్టమైపోతుంది. అయ్యగారిని అడిగి ఒక రోజు కారులో వెళ్తా, ఏమనంటే 2 ఊర్లకే నా ప్రయాణం పోతుందా, నన్ను ఎలా తిరుగుతున్నావు 3 ఊర్లు అని అడిగా. నాకు కష్టంగానే ఉంది, కానీ ఈ మధ్యన నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు పెరిగారు కదా, అందుకు నాకు కృప ఇచ్చాడు దేవుడు అన్నాడు. చాలా సింపుల్గా చెప్పాడు ఆన్సర్, నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు పెరిగారు నానా అని చెప్పారు. అప్పుడు వేలమంది చేసేవాళ్ళు నాన్న, ఇప్పుడు 100,000లోకి వెళ్ళారు నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 100,000 అయిపోయారు ఇప్పుడు అయ్యగారి కోసం ప్రార్థన చేసేవాళ్ళు. 100,000 వేలల్లో కాదు, ఉంది 100,000లో ఉన్నారు ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఇప్పుడు నా కృప పెరిగింది, అందుకే నేను ప్రతి చోట రోజుకి 3 ప్రసంగాలు చెప్పింది చెప్పకుండా, ఓ చోట చెప్పింది ఇంకోటి చోట చెప్పకుండా, ఆ ప్రాంతానికి ఆ ప్రజలకి తగ్గట్టుగా. కారణం ఏమిటంటే సహకారం. సోమవారం వెళ్తే శనివారం ఇంటికి వెళ్తారు, సోమవారం బయటకు వస్తారు సభకి, శనివారం ఇంటికి వెళ్తారు,
ఈ లోపంతా పాస్టర్ గారి ఇంటి దగ్గర ఉండి చేతులు ఎత్తి ప్రార్థన చేయటమే పని. ఒక పక్క సేవకురాలు ప్రార్థన, లక్షలాది మంది ప్రార్థనతో దైవజనుడు దేశమంతా ఊరేగించబడుతున్నాడు. మీ సహకారం పెంచండి. దైవజనుల దేవుడు లేపే రోజుల దగ్గరగా ఉన్నాయి, వాడుకునే దినాలు సమీపంగా ఉన్నాయి. సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాస్తాడంట. మీ సహకరించే మనసును కాపాడుకోండి. మనుషులకు చేయట్లేదు మీరు సహవాసం, ఆ సహకారం దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు మీరు సహకరిస్తున్నారు. దేవునికి మహిమ కోసం మీరు సహకరిస్తున్నారు. మీ కన్నీటి ప్రార్థన సహకారం ఎంత, ఉపవాస ప్రార్థన సహకారం ఎంత, మీ ప్రయాసపడి పనిచేసే సహకారం ఎంత, మీ కానుక సహకారం ఎంత పరిశీలించుకోవాలి. జీవ గ్రంథములో పేరు కాపాడబడాలంటే పరిశుద్ధతను కాపాడుకోండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతను కాపాడుకుంటే పేరు కాపాడుకుంటారు. రోషం గల జీవితాన్ని కాపాడుకుంటే పేరును కాపాడుకుంటారు. వస్త్రములను అనే క్రియలను కాపాడుకుంటే పేరు కాపాడుకుంటారు. ఆత్మానుసారమైన మనస్సుని కాపాడుకుంటే మీ పేరు కాపాడుకుంటారు. సహకరించే మనస్సుని మీరు కాపాడుకుంటే మీ పేరు కాపాడబడుతుంది. జీవ గ్రంథమందు పేరుంటే మనం కుడివైపున నిలిచి ఉన్న వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎత్తబడే సంఘములో ఉంటాం. హల్లెలూయా. ఆ పేరు ఉంటేనే మనం రాకల్లో ఎత్తబడతాం. కాబట్టి రేపు మరొక గ్రంథం గురించి నేను మీకు ధ్యానం జరుపుతాను. ఈ పూట జీవ గ్రంథమును గురించిన ఈ ధ్యానాన్ని హృదయంలో పెట్టుకొని, ప్రభువా నేను పరిశుద్ధతను కాపాడుకోవాలి, రోషాన్ని కాపాడుకోవాలి, నా వస్త్రమును కాపాడుకోవాలి, ఆత్మానుసారమైన మనస్సును కాపాడుకోవాలి, సహకరించే మనస్సును నేను కాపాడుకోవాలి, కృపనివ్వయ్యని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన హృదయంలో దీవించునుగాక. అందరూ మోకరించండి, కండ్లు మూసుకోండి. ఈ సందేశాన్ని వెంటనే ప్రార్థనలో పెట్టండి, మీ హృదయంలో ముద్రించుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీదకి వచ్చి మోకరించగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వచ్చి, తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఉపవాస దినమున కొద్ది నిమిషాలు, కొద్ది నిమిషాలు, కొద్ది నిమిషాలు, ఓ స్తోత్రమయ్యా, మందిరములో ఉన్నవారైనా, లైవ్లో ఉన్నవారైనా, ఎవరైనా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపాలి. తండ్రి, 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 నా పేరు జీవ గ్రంథమందు కాపాడబడుటకునైనా, అది తుడిచి పెట్టకుండా కాపాడబట్టుకు నా పరిశుద్ధతని కాపాడుకుంటాను. ప్రభువా నీ భయముతో నేను కొనసాగుతాను, నీ భయముతో నేను జీవిస్తాను ప్రభు అంటూ, ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది మిక్కిలి అనుకూలమైన మంచి సమయం. ఇప్పటి వరకు చక్కగా ఓపికగా విన్నారు, ఇప్పుడు ఒక మంచి ప్రార్థన చేయాలి. కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి. ప్రభువా ఇది నీ వాక్యం, ఇది నీ మాట, ఇది నీ మాట ప్రభువా. జీవ గ్రంథమందు మా పేర్లు కాపాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తండి, స్వరమెత్తండి. ఆయన కృపాభిషేకముతో నింపబడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సును కాపాడుకోవాలి, సహకరించే మనస్సుని కాపాడుకోవాలి. అయ్యా, 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 కృపనివ్వండి, కృపనివ్వండి, కృపనివ్వండి అంటూ అడుగుదాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ ఉపవాస దినమున ప్రభు నీతో మాట్లాడిన మాట, తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాపాడుకుంటానయ్యా, కాపాడుకుంటానయ్యా, పరిశుద్ధతను కాపాడుకుంటాను, రోషం గల జీవితాన్ని కాపాడుకుంటాను, రోషాన్ని కాపాడుకుంటానయ్యా అంటూ, తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్వరాలు తెరిచి, అంతరంగం తెరిచి దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవుని పిల్లలారా, గ్రంథములు బట్టి తీర్పు తీర్చబడబోతుంది. కాబట్టి ఎత్తబడక మునిపే గ్రంథములో పేరు నిలిచి ఉండాలి. జీవ గ్రంథములో పేరు కాపాడబడాలి. జీవ గ్రంథములో పేరు నిలిచి ఉండాలి. మన దేశముల పేరు నిలిచి ఉండాలి. మన ప్రజలు, మన కుటుంబము, మన సంఘము, ప్రతి ఒక్కరి పేరు జీవ గ్రంథములో కాపాడబడినట్లుగా. హల్లెలూయా. అందుకే, అందుకే మమ్మల్ని రక్షించుకున్నావయ్యా. పరిశుద్ధాత్మ కాపాడండి, పరిశుద్ధాత్మ కాపాడండి, పరిశుద్ధాత్మ కాపాడండి, పరిశుద్ధాత్మ కాపాడండి, పరిశుద్ధాత్మ కాపాడండి,
నూతన స్వభావాన్ని నాకు కలుగు చేయండి అయ్యా. ఆత్మానుసారమైన మనస్సును నాకు ఇవ్వండి నాయన. నూతన స్వభావమును నాకు కలుగు చేయండి అంటూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆత్మదేవ నాలో పని చేయండి, పరిశుద్ధాత్మ నాలో పని చేయండి, పరిశుద్ధాత్మ నాలో పని చేయండి, పరిశుద్ధాత్మ నాలో పని చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మదేవా దర్శించండి, నా స్వభావమును మార్చివేయండి, నా స్వభావమును మార్చివేయండి. సత్క్రియలు చేయనట్లుగా కృప తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక భాషలతో దేవదూత భాషలతో మాట్లాడుతూ కన్నీళ్లతో నిండిన వారమే, అభిషేకముతో నిండిన వారమే. మా పేర్లు కాపాడే దేవుడు అయ్యా, మా పేర్లు తుడిచి పెట్టని దేవుడు అయ్యా. నీ ప్రేమ శాశ్వతం, నీ కృప శాశ్వతం. నేను నా కుటుంబం, నేను నా సంఘం, నేను నా దేశం, మా పేర్లు జీవ గ్రంథమందు కాపాడబడాలి, జీవ గ్రంథమందు ఉండాలి నాయనా. పరిశుద్ధత కొరకైన వాంఛన మాకు కలుగు చేయండి, పరిశుద్ధత కొరకైన తపన మాకు కలుగు చేయండి. రోషం కలిగి బ్రతుకుతాం, రోషం కలిగి నాయన. మొర్దెకాయికి ఇచ్చిన రోషం, ఏలియాకి ఇచ్చిన రోషం, ఎలీషాకి ఇచ్చిన రోషం, అబ్రహాముకి ఇచ్చిన రోషాన్ని మాకు ఇవ్వండి. ధనము దగ్గర కానీ, బహుమానముల దగ్గర కానీ మరి ఏ చోట కూడా మా తల వంచకూడదు. రాజీ పడిపోయే మా బ్రతుకుల్ని క్షమించండి. ఈ ఉపవాస దినముల్లో ప్రభువా మా పేర్లు జీవ గ్రంథమందు కాపాడబడాలి తండ్రి. రాకడ సమీపిస్తూ ఉండగా, నీ వచ్చే సమయం దగ్గర పడుతూ ఉండగా కృపనివ్వండి, 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 కృపనివ్వండి అంటూ దేవుణ్ణి అడుగుదాం తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. విరిగిన మనసు, నలిగిన హృదయం నాకు కావాలయ్యా. యేసయ్యా నాకు కావాలయ్యా. ఆరాధన 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 ఆరాధన. మహోన్నతమైన సియోనులోన సదాకాలము నా యేసయ్యతో జీవించుటే, నా యేసయ్యతో జీవించుటే నా ఆశ, నా ఆశ. విరిగిన మనసు, నలిగిన హృదయం నాకు కావాలయ్యా. యేసయ్యా నాకు కావాల. విరిగిన మనసు, నలిగిన హృదయం నాకు కావాల.
యేసయ్యా నాకు కావాలయ్యా ఆరాధన 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 ఆమేన్ స్వరాలెత్తి ఆరాధన 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 గ్లోరీ ఆరాధన ఆరాధన మహోన్నతమైన సియోనులోన సదాకాలము నా యేసయ్యతో జీవించుటే నా యేసయ్యతో జీవించుటే నా ఆశ నా ఆశ నా ఆశ విరిగిన మనసు నలిగిన హృదయం నాకు కావాలయ్యా యేసయ్యా నాకు కావాలయ్యా విరిగిన మనసు నలిగిన నాకు కావాలయ్యా నా యేసయ్యా నాకు కావాలయ్యా ఆరాధన 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 సర్వశక్తి కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ మాటలు ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేయండి. నీరు కట్టండి, ఆశీర్వదించండి. నాయన నిశ్చయముగా మా పేర్లన్నీ జీవ గ్రంథమందు కాపాడబడునుగాక. నాయన స్తోత్ర, మా పరిశుద్ధతని కాపాడుకునేవారిగా, మా రోషమును కాపాడుకునేవారిగా, మా వస్త్రములనే క్రియలు కాపాడుకునేవారిగా, ఆత్మానుసారమైన మనస్సును కాపాడుకునేవారిగా, సహకరించే మనస్సుని కాపాడుకునేవారిగా మేము జీవించాలి. పరిశుద్ధుడా, ఈ సంఘమును మీరు అలాగ ఆశీర్వదించి మీరు ఆకడుకు సిద్ధపరచమని ఆశీర్వదించమని యేసయ్య నామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వీక్షకులకు మా ప్రేమపూర్వక విన్నపం. మీరు ఎంజిఎం విజయ్ అను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. తద్వారా కొత్త వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ చేయబడతాయి. మొదటగా మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు తెలియకుండానే దేవుని పనులు మీరు పాలిభాగస్థులవుతారు. రెండవదిగా మమ్మలను ప్రోత్సహించిన వారవుతారు. తద్వారా మరెన్నో ఇతర స్కిట్లు ఆవిష్కరించడానికి పురికొల్పబడిన వారవుతారు. మూడవదిగా అనేక మందికి సువార్త పరిచర్ చేయటకు మీరు తోడ్పడిన వారవుతారు. ఇవన్నీ కేవలం సబ్స్క్రైబ్ చేయటం వలన మీకు తెలియకుండానే మీరు చేసే గొప్ప పనులు.
మా ప్రేమపూర్వకమైన విన్నపాలను ఆచరిస్తారని ఆదరిస్తారని అనుకరిస్తారని ఆశిస్తున్నాము. చిన్న చిన్న నీటి బొట్లు కలిస్తేనే మహాసముద్రం అవుతుంది. కోటి సంఖ్య కూడా ఒకటితోనే మొదలవుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.